వెన్నెల మెట్లు నాలుగవ భాగం. మూడవ భాగంలో కళ్యాణి చెల్లెలకి దారి చూపిస్తాడు సురేంద్ర. కళ్యాణికి తమ్ముళ్ళని చదివించడంలో కూడా సహాయం చేస్తానని చెప్తాడు. ఇక సునంద మెడ్రాస్లో ఒక హాస్పిటల్లో ఉద్యోగానికి కుదురుకుంటుంది. కథ కొనసాగుతుంది. కళ్ళు తెరు, ఇలా చూడు, నేనమ్మా డాక్టర్ని. ఆమె భుజాలు పట్టి కుదుపుతూ అన్నాడు డాక్టర్. సునంద భయం భయంగా కళ్ళు విప్పి ఎదురుగుండా ఉన్న డాక్టర్ని చూసి బావురు మంది. నేను ఇక్కడ ఉండలేను డాక్టర్, నాకు భయం వేస్తుంది. ఏ క్షణంలో ప్రాణం పోతుందో నాకు తెలియకుండా ఉంది. 7 పైగా ఇక్కడ పనిచేస్తున్నావు, ఎన్నడూ లేని భయం ఇప్పుడెందుకమ్మా? లేదు డాక్టర్, ఇన్నాళ్ళు ఉన్న పిచ్చివాళ్ళు ఒకెత్తు, ఇతరొక్కడు ఒకెత్తు. అసలు ఇతను చేరేటప్పుడే అనుకున్న అతి భయంకర వ్యక్తి అని. డాక్టర్ నవ్వాడు. మానవుడు తలుచుకుంటే సాధించలేనిదేముంది, నువ్వు తలుచుకుంటే ఆ పిచ్చివాడిని మంచివాడినిగా మార్చలేవా అమ్మా? సునంద తన భయానికి తనలో తనే సిగ్గుపడింది. నిజంగా అతను అంత క్రూరుడు కాకపోవచ్చు, కానీ అతను తనకి పెళ్లి చూపలికి వచ్చినప్పుడు తనపై గ్లాసు విసిరిన పిచ్చివాడు. ఆ భయం అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. అందుకే అతని మీద ఆ ఇంప్రెషన్ మరింత బలపడింది. ఈరోజు ఏదో ఆలోచిస్తున్న వాడల్లా తనను చూసి, రాక్షసి, మీ ఆడజాతిని నమ్మకూడదంటూ గొంతు పిసుకుదామని దగ్గరికి వచ్చాడు. తను కెవ్వున కేకేస్తూ వెనక్కి పడిపోయింది. తను కళ్ళు మూసుకున్నా అంతా తెలుస్తూనే ఉంది. అతను, అయ్యో నా రాణి, చచ్చిపోయావా? నిన్ను చేతులారా చంపిన హంతకుణ్ణి, నన్ను నిలువునా చీరేసినా పాపం లేదు అని ఏడుస్తున్నాడు. అంతలో డాక్టర్ వచ్చి తనను పిలిచారు. డాక్టర్ వెళ్ళి అతనికి ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు. అతను ఏడుపు మానేసి తన కుర్చీలోకి వెళ్ళి కూర్చున్నాడు. మిస్టర్ మురళి, ఎలా ఉంది మీకు ఇప్పుడు? భుజం తట్టి పలకరించాడు డాక్టర్. బాగుంది. ఆ పిల్ల ఎవరో గాని నా దగ్గరికి రావద్దని చెప్పండి. కుర్చీలోనే గొంతు కూర్చుని మోకాళ్ల మధ్య తలదూర్చాడు. మీకు అన్నం, మంచినీళ్ళు ఇవన్నీ రావద్దా? అన్నీ ఎవరిస్తారు మీకు? మురళి తలెత్తలేదు. ఈఎంఐఏ మీకు అన్నీ అందిస్తుంది. కుర్చీలోంచి ఒక్క దూకు దూకాడు మురళి. గెటౌట్ అయిసే, గెటౌట్ గట్టిగా అరిచాడు. డాక్టర్, సునంద హడలిపోయారు, బయటికి వచ్చేశారు. అతను, కొరకరానికి కొయ్య డాక్టర్, ఎలా దారికి రాడో చూస్తాను, ఆలోచనగా అంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు డాక్టర్. సునంద తన రూంలోకి వెళ్ళింది. ముఖం కడుక్కుని టాయిలెట్ అయి చీర మార్చింది. మురళి జ్ఞాపకం వచ్చాడు. ఆ వెంటనే సురేంద్ర మెదిలాడు. సురేంద్ర దగ్గరికి తను రావడానికి కారణం మురళియే. సురేంద్రతో తన పరిచయం మరపురాని అనుభూతి. అది తీయని అనుభూతిని సంతరించుకోకముందే విధి విడదీసింది. మురళిని బాగు చెయ్యాలి, అతన్ని మళ్ళీ మనిషిని చేయాలి. అలా వ్యాహ్యాళ్ళకి మెరీనా బీచ్కి వెళ్ళిందామె. ఎక్కడ చూసినా జంటలు పిల్లలతో కళకళలాడుతున్నారు. ఒక్కర్తే ఓ మూల పిచ్చి గీతలు గీస్తూ కూర్చుంది సునంద. ఇసుకలో తన పేరు రాసింది. దాని పక్కన ఆమెకు తెలియకుండానే ఆమె వేళ్ళు సురేంద్ర పేరు రాశాయి. ఆ రెండూ చదువుకుంది. బాధగా సునంద పేరు చెరిపి రాధా అని రాసింది. వాళ్ళిద్దరి పేర్లు చదివింది. ఆమె కళ్ళ నుండి అశ్రువులు జలజలా రాలి ఆ పేర్ల మీద పడ్డాయి. ఆమె దృష్టి సముద్రుని వైపు మళ్ళింది. ఎవరి జీవితాలు ఎలా అయితే నాకేం, అందరి గాథలు ఓర్పుగా మాత్రం వింటాను అంటున్నట్లుగా సముద్రుడు గంభీరంగా ఉరకలు వేస్తున్నాడు. పాపా పాపా, కేకలు వినవచ్చాయి. సునంద ఉలిక్కి పడింది. చిన్న పాప సముద్రంలో లోపలికి పోతోంది. తల్లి గాబరా పడిపోతోంది. ఇంకాస్తుంటే పాపని కెరటం తన పొట్ట పెట్టుకుంటుంది. ఒక్క ఉదుటిన పరిగెత్తికెళ్ళి పాపని ఒడ్డుకు చేర్చింది సునంద. ఆమె తల ఒళ్ళు బాగా తడిసిపోయాయి. పాప తల్లి పాపను ఎత్తుకుని హృదయానికి గాఢంగా హత్తుకుంది. ఆమె భయంతో గడగడా వణికిపోతుంది. పిల్ల దొరికిందన్న ఆనందంతో ఆమెకు దుఃఖం పొంగి పొర్లింది. బిడ్డని ఒళ్ళంతా తడుముతూ రోదించనారంభించింది. అక్కడి నుంచి చూడ్డానికి వచ్చిన జనం పిల్లని వదిలినందుకు తల్లిని చివాట్లేస్తూ సునందని పొగుడుతున్నారు. సునంద అవేమీ వినిపించుకునే స్థితిలో లేదు. ఆ తల్లి ఆ బిడ్డ కోసం పడ్డ ఆవేదన, ఆవేదనలో ఉన్న ఆనందం కళ్ళారా చూస్తోంది. ఆనందానికి కారణం తను. అరే పాపం, మీరు పూర్తిగా ముద్దైపోయారు, మా ఇంటికి రండి, వెళ్దాం, ఆమె కృతజ్ఞత తెలిపే కళ్ళతో సునంద వైపు చూస్తూ అంది. ముందు వెళ్ళడానికి సంశయించిన సునందకి వెళ్ళక తప్పింది కాదు. వాళ్ళది ఓ మోస్తరు మేడ. కింద పోర్షన్ అద్దెకిచ్చేశారు, పైన వాళ్ళుంటున్నారు. ఆమె పేరు నిర్మల, భర్త మోహన్ రావు. మ్యాథమెటిక్స్లో పిహెచ్డి కోసం జర్మనీ వెళ్ళాడు. నిర్మల అత్తగారి వద్ద ఉంటుంది. నిర్మల అత్తగారు సునందని ఎంతో మర్యాదగా ఆప్యాయతగా చూసింది. సునంద వివరాలు అవి అడిగి తెలుసుకుని ఎంతో జాలిపడింది ఆవిడ. తన ఒక్కగానొక
ఒక్కగానొక్క మనవరాలిని ఆపద నుండి రక్షించినందుకు ఆవిడ సంతోషం అంతా ఇంతా కాకుండా పోయింది. సునందని అప్పుడే ఆవిడ కన్న కూతురులాగే భావించేసింది. భోజనం చేసి వెళ్ళమని పట్టుబట్టింది ఆవిడ. సునంద అంగీకరించలేదు. ఇంకా బలవంతం చేయక కాఫీ టిఫిన్ ఇచ్చారు. పొడిచీర విప్పి ఆరి ఆరని తడిబట్టలు కట్టుకుంది సునంద. ఆ సంఘటన ఆమె హృదయంలో చెరగని ముద్ర వేసుకుపోయింది. ఆ విషయం డాక్టర్ గారితో చెప్పింది. ఓ సత్కార్యం చేయగోరినప్పుడు ఒక్కోసారి ప్రాణత్యాగం కూడా చేయాల్సి వస్తుంది. ప్రాణం విలువ ఓ సత్కార్యం అయినప్పుడు పరమాత్ముని సాన్నిధ్యం వేరే వెతకనక్కర్లేదు అన్నాడాయన. సునంద మళ్ళీ నిర్మల వాళ్ళింటికి వెళ్ళలేదు. కానీ ఓ రోజు నిర్మలే పాపని తీసుకుని సునంద ఇంటికొచ్చింది. వాళ్ళిద్దరి మీద ఆమె ఎంతో వాళ్ళిద్దరిని చూడగానే ఆమె ఎంతో సంతోషంగా ఆహ్వానించింది. పాపని ఎంతో ఆప్యాయతగా ఎత్తుకుంది. మా పాప ఆ రోజు నుంచి ఆంటీ ఆంటీ అంటూ ఒకటే కలవరింతలు. మా అత్తగారైతే ఆ అమ్మాయిని తీసుకురాని ఒకటే పోరు. అందుకే ఈరోజు ఇలా వచ్చేశాం అంది నవ్వుతూ నిర్మల. పాపకి బొమ్మలు బిస్కెట్లు ఇచ్చింది సునంద. వాళ్లతో పాటు వాళ్ళింటికి వెళ్ళింది. ఇలా సునందకి నిర్మల కుటుంబానికి బాగా స్నేహం చేరువైంది. నిర్మల ఆమె అత్తగారు తల్లి బిడ్డల్లా కలిసిమెలిసి సయోధ్యగా ఉండటం చూసి వాళ్ళని మనసులో అభినందించకుండా ఉండలేకపోయిందామె. ఈ మధ్యకాలంలో సునంద మురళిని కాస్త కాస్త దారిలోకి తీసుకురాగలిగింది. అతని కోపానికి ఎంతో మృదువుగా సంచరించేది, ఏమాత్రం విసుక్కునేది కాదు. అతన్ని రాణిగా సాగించి మీ పేరేమిటి అడిగింది సునంద ఓ రోజు. మురళీధర్ టకీమని చెప్పాడు మురళి. మీరెవరినైనా ప్రేమించారా రాణి? మీకేమవుతుంది? రాణి నా ప్రేయసి, నన్ను మోసం చేసింది, ఏదో ఆలోచిస్తూ అన్నాడు. రాణిని ఇంకా మీరు ప్రేమిస్తున్నారెందుకు? మురళి నవ్వాడు, పిచ్చిగా నవ్వాడు. సునంద బెదిరిపోయింది. మళ్ళీ పిచ్చెక్కిందేమో అన్న భయంతో లేచి నించుంది. పారిపోకండి, నేను పిచ్చివాణ్ణి కాదు, ఈసారి మీరు పిచ్చివాళ్ళు, నేనా? నిర్మల హృదయంలో జీవించిన ప్రేమ నిశ్చలంగా ఉంటుంది. మీ రాణి ఆడది కాదు. ఆడది అయితే దాని హృదయం వెన్నలాగే ఉండేది, అది పాషాణం. అలాంటి చంచల మనస్కురాలిని ఇంకా అంటిపెట్టుకుని దాని పొందు కోసం ప్రాకులాడ్డంలో అర్థం లేదు. నేనే మీ స్థాయిలో ఉంటే అదంత నమ్మించి మోసం చేసినందుకు నిలువుగా పాతేసి ఉండేదాన్ని, ఆ రాణి అంతు తేల్చేసేదాన్ని. ఆమె కళ్ళల్లో నిప్పులు కురిశాయి. మురళి కళ్ళు చింత నిప్పుల్లా మారాయి. రోమాలు నిక్కబుడుచుకున్నాయి. పిడికిళ్ళు బిగించాడు. అంతెత్తు మనిషి ఒక్క ఉదుటున లేచి సునందని చేతుల మీదకి తీసుకుని నా రాణిని పాతేస్తావా, నీ అంతు చూస్తానుండు అంటూ గిరగిరా తిప్పేశాడు. బాబోయ్ డాక్టర్ డాక్టర్ అని సునంద గావుకేకలు వేస్తుండగా డాక్టర్ పరిగెత్తుకుని వచ్చేలోగానే అంతా జరిగిపోయింది. తను విసిరిన విసురుకి ఆమె నడుం నొప్పెట్టింది. ఆమె అదృష్టం బాగుండి మంచం మీద పడింది, కానీ లేకపోతే నడుం విరిగిపోవలసిందే. మోచేతులు అక్కడక్కడా కొట్టుకుపోయాయి. మంచం కోడు పొడుచుకొని నుదురు చిట్లి రక్తం చిమ్మింది. డాక్టర్ ఆందోళనగా సునంద దగ్గరికి వచ్చాడు. ఆమె పరిస్థితి చూడగానే మురళి మీద పట్టరాని కోపం వచ్చింది. ఆయనకి నువ్వు మనిషివా పశువా అంటూ అతన్ని కొట్టడానికి చెయ్యెత్తాడాయన. డాక్టర్ గట్టిగా అరిచిందామె. అతను పిచ్చివాడు డాక్టర్, ప్లీజ్ అతన్నేమీ అనకండి, వారించింది. లేవబోయి కానీ లేవలేకపోయింది. అంత కోపాన్ని అణుచుకుని సునంద దగ్గరికి వచ్చాడాయన. మురళి తన్ను పట్టనట్టుగా ఓ మూలకెళ్ళి తనలో తనే ఏమేమిటో మాట్లాడుకుంటున్నాడు. సునంద నడుం బాధతో 4 రోజులు లేవలేకపోయింది. ఆ 4 రోజులు ఆసుపత్రికి రాలేదామె. ఆమె లేకపోవడం కుడిచైపోయినట్లయింది డాక్టర్కి. మురళిని ఇంటికి పంపించేయాలని నిశ్చయించుకున్నాడు. సునందకి ఈ విషయం చెప్పలేదు. అమ్మా అమ్మా, ఆ మురళీబాబు 4 రోజుల నుంచి అన్నం నీళ్లు ముట్టడం లేదమ్మా. రాణి కావాలి, నా రాణి కావాలి అని ఒకటే పేచి. ఆ కాంపౌండర్ లేడు, అతను ఆ బాబుని హంటర్తో చావబాదేశాడమ్మా, కళ్ళనీళ్లు పెట్టుకుంటూ వచ్చి చెప్పింది సర్వెంట్ మేడ్. సునంద మనసు నీరుగారిపోయింది. మరి డాక్టర్ బాబు ఏమనలా, ఏమంటారు, పంపించేద్దామని తిట్టారు అంది ఆమె. సునంద అలాగే కుంటుకుంటూ వెళ్ళింది. మురళి స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. ఒంటి నిండా వాతలు తీవ్రంగా కొట్టడం వల్ల అతని చొక్కా పీలికల్లా చిరిగిపోయింది. ఆ హృదయ విదారక దృశ్యం చూడగానే ఆమెకి ఎక్కడలేని జాలి, బాధ, కోపం ముంచుకొచ్చాయి. మురళి తలని ఒళ్ళో పెట్టుకుని తడిగుడ్డతో ముఖమంతా అద్దింది. కొట్టొద్దు, వద్దు, నేను పిచ్చివాణ్ణి కాను, ఉలిక్కులిక్కి పడుతూ కలవరిస్తున్నాడు. సునందకి దుఃఖం ముంచుకొచ్చింది. మురళి మురళి చెవి దగ్గర నోరు పెట్టి పిలిచింది. రాణి, నా రాణి కావాలి, కలవరించాడతను. నేను రాణినొచ్చాను అందామె మృదువుగా. మంచినీళ్లు అడిగాడు, తాగించింది, కళ్ళు విప్పాడు. సునందని చూశాక అతని ముఖం సంతోషంతో విప్పారింది.
ఆమె చేతిని తీసుకుని నుదుటి మీద పెట్టుకుని గట్టిగా నొక్కాడు. మంచి గంధంలా చల్లగా ఉంది. ప్రేమగా ఆమె కళ్ళల్లోకి చూశాడు. అంతలోనే అతని ముఖం బాధతో ముడుచుకుపోయింది. నిన్ను చాలా దారుణంగా హింసించాను, ఆమె ఒడిలో తలదూర్చి అన్నాడు బాధగా. మీకు గుర్తుందా? ఆశ్చర్యంగా అడిగిందామె. ఆమె రెండు చేతులు పట్టుకుని ప్రాధేయపడుతూ అన్నాడతను, నన్ను క్షమించు. రాణిని ఎవరన్నా ఏమన్నా అంటే నేను సహించలేను. ఏదో తెలియని ఉద్రేకం వచ్చేస్తుంది. ఆ ఉద్రేకంలో నేనేం చేస్తున్నానో నాకే తెలీదు. కానీ నువ్వు ఇప్పుడు నా రాణి కంటే ఎక్కువ. నువ్వు దేవతవి. నిన్నంతగా కొట్టాను, తిట్టాను, నువ్వెందుకు నా మీద ప్రతీకారం తీర్చుకోలేదు? ప్రతీకారం భగవంతుని వంతు. ఓ మంచి వ్యక్తి పిచ్చివాడి మీద పగ తీర్చుకోవడం అవివేకం. మురళి ఆమెను గట్టిగా కౌగిలించుకున్నాడు. డాక్టర్ మదన్ మొట్టమొదటిగా విశాఖపట్నంలో 10 ఏళ్ళు పనిచేశాడు. ఆ తర్వాత మద్రాసు వచ్చి సొంతంగా ఆసుపత్రి పెట్టాడు. అతని భార్య పోయి 10 ఏళ్ళైంది. అప్పటినుంచి అతడు పెళ్లి మాట తలపెట్టలేదు. వెనక పిల్లా జల్ల పెద్ద దిక్కు అంటూ లేరేమో, పెళ్లి అవసరం అనిపించలేదు అతనికి. ఇప్పుడిప్పుడే ఈ మధ్య అతనికి పెళ్లి మీద కోరిక కలుగుతోంది. మొదట్లో సునందను చూడగానే అతనికేమీ అనిపించలేదు. కానీ రాను రాను అతని హృదయం ఆమెని కోరుతోంది. దాదాపు అతనికి 40 ఏళ్ళున్నాయి. చామన ఛాయగా, దృఢంగా, ఎత్తుగా, బలిష్టంగా ఉంటాడు. అందగాడేం కాదు, చెంపలు నెరిశాయి. అతన్ని చూడగానే ఎరగని వాళ్ళు సైతం ఇతను డాక్టర్ సుమా అనిట్టే గ్రహించే పర్సనాలిటీ అతంది. సునందతో తన కోరిక బయటపెట్టాలనుకున్నాడు. అతను ఎలా ఆమెను ప్రేమిస్తున్నాడో ఆమె అతన్ని అలాగే ప్రేమించాలని అతను ఉద్దేశం. అలా కాదని అతనే ముందు తన కోరిక బయటపెడితే, ఆమె తిరస్కరిస్తే, ఓవేళ అతని కోసం ఆమె ప్రేమించడం నేర్చుకుంటే అతను భరించలేడు. అందుకే నెమ్మది మీద ఆమెను ఆకర్షించుకోవాలనుకున్నాడు. అతను మురళిని ఇంటికి పంపే ఉద్దేశం మానుకున్నాడు. పూర్వం కంటే జాగ్రత్తగా రోగులను చూస్తున్నాడు. అలంకరణ మీద శ్రద్ధ పెరిగింది. మునుపట్ల సునందతో చనువుగా మాట్లాడడం మానేశాడు. ఆమె తన్ని చూస్తుందో లేదో అని క్రియగంట చూపులు విసరడం ఆరంభించాడు. సునంద మాత్రం ఇవేమీ పట్టించుకోలేదు. ఆమె తాపత్రయమంతా మురళిని మామూలు మనుషుని చేద్దామనే. మురళి మారినట్లే అనిపిస్తున్నాడు. సునంద తన్ను ప్రేమిస్తున్నట్లు ఎక్కడా అనిపించలేదు డాక్టర్కి. ఇంకా జాప్యం లాభం లేదనుకున్నాడు. తనకు తానై వలసి వచ్చిన వనిత అరుదు. ఏమైనా సరే ఆమె ఉద్దేశం ఈ రాత్రితో తేల్చేసుకోవాలి అనుకున్నాడు. సునంద తలంట పోసుకుని బారెడు వెంట్రుకల మధ్యలో రిబ్బన్ కట్టింది. మల్లె చెండు తురిమింది. తెల్ల చీర, తెల్ల జాకెట్లో దేవకన్యలా ఉందామే. పైన సీలింగ్ ఫ్యాన్ తిరుగుతోంది. మంచం మీద హాయిగా పడుకుని టేబుల్ లైట్ వెలుగులో ఆకర్షణ నవల చదువుతోంది. మిస్ సునంద, తలుపు చప్పుడైంది. విసుగ్గా వెళ్ళి తలుపు తీసింది. ఖరీదైన సెంటు గుబాళించింది. అంత రాత్రివేళ మదన్ రావడానికి కించిత ఆశ్చర్యపోయింది. మే ఐ కమిన్ అంటూనే లోపలికి వచ్చి కూర్చున్నాడు. ఏం తోచలేదు, నిద్ర పట్టకపోతే ఇలా వచ్చాను అంతేనా? లేకపోతే మళ్ళీ మురళి ఏమైనా గొడవ చేశాడా? అబ్బబ్బా, ఇంటి దగ్గర కూడా ఆసుపత్రి విశేషాలేనా? మనం మనుషులం కామా? మన జీవితాలు ఆసుపత్రికే అంకితమైపోయాయి. చాలాసేపు డాక్టర్ వృత్తి గురించి మాట్లాడి ఉన్నట్లుండి మంచినీళ్ళు అడిగాడతను. తెచ్చిందామె. అతని వేళ్ళు కావాలని తగిలించాడు ఆమెకి గ్లాస్ అందుకోబోతూ. ఆమె లెక్క చేయలేదు. అది అతను ఆమె అంగీకారంగా తీసుకున్నాడు. సునంద అతని కేసు వింతగా చూసింది. ఆమె చూపుల్లో చూపు కలిపి ఆమె చేయి పట్టుకుని మంచం మీద నామిని దగ్గరికి లాక్కున్నాడు. ఈ హఠాత్ సంఘటనకి దిక్కుతోచలేదు సునందకి. చాచి చెంప మీద కొట్టింది. చెంప తడుముకుంటూ లేచి నిలబడ్డాడు అతను. సారీ డాక్టర్, ఇక మీరు వెళ్ళొచ్చు. అతను అలా బయట కాలు పెట్టాడో లేదో తలుపులు ధడేల్మని వేసింది సునంద. తలుపులెవరో టకటకమని చప్పుడు చేస్తున్నారు. కాంపోజిషన్ పుస్తకాలు పట్టుకున్నదల్లా లేచి వెళ్ళి తలుపు తీసింది కళ్యాణి. ఎదురుగా ఓ ముసలతను నిలబడి ఉన్నాడు. మీకు రాజేమవుతాడు, తమ్ముడేనా? ప్రశ్నించాడు. అవును. ఏం? సిగరెట్లకి, సోడాలకి, డ్రింకులకి, కిళ్ళీలని, కాఫీలు, టిఫిను అన్నీ అరువు తీసుకున్నాడు. 6 నెలల బకాయి 125 రూపాయలు బిల్లు ఇవ్వాలని. ఇదిగో అంటాడు, అదిగో అంటాడు. 6 నెలల నుంచి తిప్పుతున్నాడు. మిమ్మల్ని అడిగిపోదామని వచ్చాను. తల కొట్టేసినంత పనైంది ఆమెకి. పద్దడిగి తీసుకుంది. ఆ ముందు రోజే జీతం వచ్చింది ఆమెకి. దాంట్లోనే 125 లెక్క పెట్టి ఇచ్చేసింది. అతని ముఖం చాటంతైంది. ఎక్కడ కనిపిస్తే నేను ఎక్కడ అప్పడుగుతాను అని ముఖం చాటేసి మరో కొట్లోకి వెళ్తున్నాడు మీ తమ్ముడు గారు. కావలసినంత అరువు తీసుకెళ్లమనండి. ఎవరేమంటారు? వెళ్ళిపోయాడు. డబ్బు ముట్ట చెప్పాక ముందు అతను మాట్లాడిన మాటల్లోని మర్యాద వేరు, ముట్టాక మాట్లాడిన ధోరణి వేరు. డబ్బులోనే ఉంది మర్యాద.
రాజు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే మెడిసిన్కి పంపాలనుకుంది కళ్యాణి. కానీ అతను బొటాబొటి మార్కులతో ఆర్డినరీగా పాస్ అయ్యాడు. అందువల్ల బీఎస్సీ చదవాల్సి వచ్చింది. ఆ బీఎస్సీ అయినా పాస్ అవ్వలేదు, గ్రూప్ మిగిల్చేశాడు. నాటకాలు, కథలు, కవితలంటాడు, అవి తప్ప మరో ప్రపంచం లేదతనికి. అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు, ఆమె శ్రీమతి అవని, కుమారి అవని, ఆమెతో స్నేహం చేసుకోవడానికి తహతహలాడతాడు. ఇన్నాళ్ళు అక్కయ్య పోషించింది, ఎప్పుడూ అక్క సంపాదన మీద బ్రతకడమేనా అన్న ఆలోచన లేదు. అక్క పోరగా పోరగా కడతాడు పరీక్షకి, మళ్ళీ ఆ గ్రూపులు తను సిద్ధం. విసుగు పుట్టి కళ్యాణి పోరడం మానేసింది. ఇదే సందుకదా అని అతను చదువుకి స్వస్తి చెప్పాడు. రాజు జీవితంలో ఎలా బ్రతకగలడా అన్నదే ఆమె బెంగ. రవి ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. వైజాగ్లో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. తన కోసం తన సుఖం కూడా త్యాగం చేసుకుని పెద్ద చదువు చదివిస్తున్న అక్కంటే ఎంతో ఇష్టం అతనికి. రవే పద్మ గురించి ఎన్నో ప్రశ్నలు వేసేవాడు. అక్క చదువుకుంటోంది అని చెప్పింది తప్ప ఇంకా ఏ వివరాలు పద్మ గురించి చెప్పలేదామె. చిన్నక్క వైజాగ్లో ఉన్నట్టు అసలు తెలియనే తెలీదు రవికి. ఓ రోజు సెయింట్ మేరీస్ హాస్పిటల్ని చూడ్డానికి కొందరు మెడికల్ స్టూడెంట్లు వెళ్లారు. వాళ్లలో రవి కూడా ఉన్నాడు. ఆసుపత్రి వార్డులను తిలకిస్తుండగా అతని కళ్ళు అప్రయత్నంగా ఓ నర్సు మీద పడ్డాయి. గుర్తుపట్టాడు. ఓ చిన్నక్క, సంతోషంతో కేకేస్తూ వెళ్ళాడు. నర్సు వేషంలో ఉన్న పద్మ తమ్ముడు కేసు చూసింది. తమ్ముడు అంటూ ఆప్యాయంగా కౌగిలించుకుంది. కుశల ప్రశ్నలు వేసుకున్నారిద్దరు. తన డ్యూటీ కాగానే తమ్ముడిని ఇంటికి తీసుకువెళ్ళింది. అక్కడ ఓ 10 ఏళ్ల పిల్లాడు పద్మని అమ్మా అమ్మా అని పిలవటం చూసి ఆశ్చర్యపోయాడు. ఈ పిల్లాడెవరక్క? నీ మేనల్లుడు. అంటే నీ చిన్నక్క కుంకుమకి నోచుకోలేదురా రవి అర్థం చేసుకున్నాడు. నీకు పెళ్ళైందని బాబని అక్క ఎప్పుడూ చెప్పలేదే, అంత మంచి సంగతి ఏమైందని. ఆ పూట కక్కడే భోంచేశాడు రవి. ప్రభుకుమార్ తన దగ్గర బాగా చేరికయ్యాడు. ఆ కాసేపట్లోనే మామయ్య మామయ్య అంటూ వదల్లేదు. మళ్ళీ కలుస్తాను అంటూ సెలవు తీసుకుని వచ్చేశాడు రవి. ఇదంతా వివరిస్తూ అక్కకు ఉత్తరం రాశాడు రవి. చిన్నక్క గురించి తనకింతవరకు ఏమీ చెప్పనందుకు కాస్త నిష్ఠూరంగానే రాశాడతను. కళ్యాణి బరువుగా శ్వాస వదిలింది. రాజుతో పద్మ విషయం ఏమీ చెప్పలేదు, అతను అడగలేదు. వేళ్లకి భోంచేయడం, వెళ్ళిపోవడం అతని పని. ఎక్కడికి వెళ్తాడో ఏం చేస్తాడో కళ్యాణికి తెలీదు. అడుగుదామనుకుంది కానీ సరైన సమాధానం రాదని ఊరుకుంది. మరో రోజు మరో సంఘటన జరిగింది. ఆ రోజు రాత్రి ఎప్పటి మాదిరిగా పుస్తకాలు దగ్గరేసుకుని కూర్చుంది కళ్యాణి. ఇది కళ్యాణి గారిల్లే కదూ, ఎవరు అడగడం వినిపించి బయటకు వచ్చిందామె. నేనే కళ్యాణిని అంది ఆ పరిచయస్తురాలికేసి ఆశ్చర్యంగా చూస్తూ. మీకోసమే వచ్చాను కళ్యాణి. మరింత ఆశ్చర్యంగా ఆమెని లోపలికి పిలిచి కూర్చోబెట్టింది. నా పేరు సీత, ఇక్కడే ఆంధ్ర బ్యాంక్లో క్లర్క్గా పనిచేస్తున్నాను. ఆమె ఎందుకు వచ్చిందో ఏమిటో కళ్యాణికి అర్థం కాలేదు. కాసేపటి వరకు ఇద్దరి మధ్య మౌనం లాస్యం చేసింది. ఆమె అంది, రాజు మీ తమ్ముడు కదూ? కళ్యాణి గుండె గుబుక్కుమంది. మళ్ళీ ఏ అవాంతరం ముంచుకొచ్చిందో అని. మా తమ్ముడు మీకు తెలుసా? పేలవంగా అడిగింది. మా వారు హై స్కూల్లో మాస్టారు. మా చెల్లెలు శారద ఇక్కడే ఆడపిల్లల కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అది నాలా ఉండదు, చాలా అందంగా ఉంటుంది. మా చెల్లెల్ని చూసి మా వారితో స్నేహం చేశారో లేకపోతే మా వారి ఫ్రెండో తెలీదు కానీ మీ రాజు తరచూ మా వారి కోసం మా ఇంటికి వచ్చేవాడు. నేను వారు లేని సమయాల్లో మా చెల్లెలు ఇంట్లో ఉన్న సమయం చూసి వచ్చేవాడు. ఇద్దరి మధ్య ప్రేమాయణం జరిగింది. చేసుకుంటే రాజునే చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతానంటోంది. మా వారు రాజును కదిలిస్తే నాకేం తెలుసు, నేనెప్పుడూ ఆ పిల్లని ప్రేమించలేదు. అసలు ఆ దృష్టే నాకు లేదు. ఆ పిల్లే అలా చనువు తీసుకుంది, దీనికి నేను బాధ్యుణ్ణి కాను అని ముఖం తప్పించేశాడు. మా చెల్లెలు తెగ బాధపడుతోంది. మీరు అక్కగారు కదా, మీ వల్లేమైనా న్యాయం జరుగుతుందని ఇలా వచ్చాను అందామే. కళ్యాణి ఆలోచనలో పడింది. తమ్ముడి మీద ఎక్కడలేని కోపము ముంచుకొచ్చింది. అతనంటే అసహ్యం కలిగింది ఆమెకి. శారద మీద జాలేసింది. ఎవరి మీద ఏం ఉండి ఏం చేయగలదామే. సీతగారు, మీరేమీ అనుకోకపోతే నేను ఉన్నదున్నట్టు చెప్పేస్తాను. మీ చెల్లెల్లాంటి గతే నా చెల్లెలికి పడితే నా తమ్ముళ్ళంటి మనిషికి మాత్రం ఇచ్చి పెళ్లి చెయ్యను. సీత తెల్లబోయింది. మీరు ఈ ముఖ్యైనా చెప్పేది అంది బాధగా. వినండి సీత, నా మాటలన్నీ విని మీకేది భావ్యంగా ఉంటే అలా చేద్దాం. వాడు రెక్కలు వచ్చి రాని పక్షి, చదువంట లేదు, వ్యాపారం చేసే దక్షత లేదు, వెనక ఏ ఆస్తి లేదు, నా మాట వినడు, ఇంటి పట్టున ఉండడు. మీ చెల్లెల్లాంటి స్నేహితురాళ్ళు ఎందరో వాడికి, కట్నం లేందే తాళి కట్టడు. వాడి జల్సాలకి డబ్బు కావాలి. నా విషయమంటారా, వీళ్ల చదువులన్నీ నా సంపాదన మీదే.
ఇక ఒక్కొక్కరి కుటుంబాలని పోషించే ఓపిక నాకు లేదు. మీ పిల్ల ఏం సుఖపడుతుంది ఇలాంటి వాణ్ణి కట్టుకొని ఆలోచించండి. నిష్కర్షగా చెప్పిందామే. సీత ముఖం మాడిపోయింది. మంచి వరుణ్ణి అన్ని విధాల అమ్మాయికి తగిన సంబంధం చూసి పెళ్లి చెయ్యండి. ఆ విషయం మాకు తెలుసు. ఇన్ని చదవడం ఎందుకు? మాకిష్టం లేదని చెప్తే పోలా అంది సీత కోపంగా. కళ్యాణి నివ్వెరపోయింది. నిజం చెప్తే ఎవరికైనా నిష్ఠూరంగానే ఉంటుంది. ఏ అక్క తన తమ్మునిలో ఎన్ని లోపాలున్నా ఇంత నగ్నంగా చెప్పదు. అందుకే ఆవిడ ఆమె మాటల్లో స్వార్థాన్ని చూసింది. కొంపదీసి దానికి ఏ గర్భమో దాపురించినా ఇలా అయ్యేదే కదా కళ్ళు తుడుచుకుంది సీత. కళ్యాణికి ఆమె మీద అసహ్యం వేసింది. ఇంత చెప్పినా తనను నమ్మదేం? పిల్లల్ని హద్దులో పెట్టుకోవడం చేతకాని వాళ్లకి ఏమైనా వస్తాయి అనుకుంది. కళ్యాణికి శారద మీద సీత మీద జాలి కలిగింది. తమ్ముణ్ణి మెనకేసుకొచ్చి వాళ్లనంత మాటన్నానే అని బాధపడిందామే. ఏ అన్యాయం జరిగినా సంఘంలో ఆడదే బలైపోతుంది, కానీ మగాడికి చీమ కుట్టినట్లయినా ఉండదు. ఆడపిల్లల బాధ వాళ్లని కన్నవాళ్లకే తెలుస్తుంది. బోరున ఏడుద్దామనిపించింది. రాజు మీద చాలా కోపం వచ్చింది. వాడి మీద ఆశలతో శారద లాంటి అమ్మాయికులు ఎందరు బలైపోతున్నారో. రేపెవరైనా వచ్చి నా కూతురికి మీ తమ్ముడి వల్లే గర్భం వచ్చింది, ఏం చేసుకుంటారో మీదే భారం అని పెద్ద మనుషులందరినీ పెట్టి తన తమ్ముడి చేత ఆ పిల్ల మెళ్ళో మూడు ముళ్ళు వేయిస్తే ఇక తనేం కావాలి? వాడు బజారు తిరుగుళ్ళు మానడు. వాడి పెళ్ళాన్ని పిల్లల్ని తను పోషించాలి. జీవితాంతం ఈ బాధ్యత తప్పదు. వణికిపోయిందామే. రాత్రెప్పుడో వచ్చాడు రాజు. కళ్యాణి లేవలేదు. వంటింట్లోకి వెళ్ళి కాస్త మజ్జిగ తాగొచ్చి పడుకున్నాడు. పొద్దున రాజు ఎక్కడికో వెళ్ళాడు. షోక్గా తయారై కళ్యాణి ఆ రోజు కాలేజీకి సెలవు రాసి సురేంద్ర దగ్గరికి వెళ్ళింది. అకస్మాత్తుగా ఊడిపడ్డ ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు సురేంద్ర. దుర్గమ్మ కళ్యాణిని వింతగా చూసింది. దుర్గమ్మకు ఆమెని పరిచయం చేశాడు సురేంద్ర. రాధకిప్పుడు ముగ్గురు పిల్లలు. ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకుంది. రాధ మూడో పిల్లాడు దుర్గమ్మ దగ్గరే పెరుగుతున్నాడు. వాడికి సురేంద్రని పెదనాన్న అనడం చేత కాదు, అందువల్ల నాన్న అనే పిలుస్తాడు. ఆ సంబోధన విని కళ్యాణి నవ్వింది. ఆశ్చర్యపడకపోలేదు. ఈ అబ్బాయి ఎవరు అడగకుండా ఉండలేకపోయింది. అప్పుడు వివరంగా చెప్పాడు సురేంద్ర. భోజనాలు అయ్యాక తీరిగ్గా ఉన్నప్పుడు చెప్పింది ఆమె రాజు గురించి అంతా విని అన్నాడు సురేంద్ర. సరే, ఇక్కడ నాకు తెలిసిన ఓ పత్రిక ఎడిటర్ ఉన్నాడు, ఆయనతో మాట్లాడి సబ్ ఎడిటర్ పోస్టు వేయించగలను. ముందు ముందు జీతం తక్కువే, ఆ తర్వాత పెంచుతారు. కళ్యాణి ఒప్పుకుంది. వెంటనే ప్రయాణమై వచ్చేసింది. రాజుతో చెప్పింది. ఏ గుణాన్నున్నాడో గానీ రాజు వెంటనే ఒప్పేసుకున్నాడు. వెంటనే విజయవాడ వెళ్ళి ఉద్యోగంలో ప్రవేశించాడు. కళ్యాణికి సగం భారం తీరినట్లయింది. సురేంద్ర రూపాన్ని ఒక్కసారిగా మనసులో ధ్యానించుకొని నమస్కరించింది. సునంద మన్నాటి నుంచి ఆసుపత్రికి రాదేమో అనుకున్నాడు డాక్టర్. కానీ సునంద ఆసుపత్రికి వచ్చింది. ఏమీ అసలు జరగనట్టే వ్యవహరించిందామె. మురళి ఎడ ఇంకా శ్రద్ధ పెరిగిందామెకి. సునంద రాగానే గుడ్ మార్నింగ్ మిస్ అంటున్నాడు. డాక్టర్ రాగానే లేచి విష్ చేస్తున్నాడు. మొరాయించడం, పచ్చిగా తిట్టడం, కొట్టడం పూర్తిగా మానేశాడు. సునంద చెప్పినట్టల్లా వింటున్నాడు. తెలివిగా సమాధానాలు ఇస్తున్నాడు. సునందని రాణి అనటం మానేశాడు. మిస్ అనే పిలుస్తున్నాడు. సునంద ఆనందానికి పట్టపగ్గా లేకుండా ఉంది. డాక్టర్ మదన్ కూడా సంతోషించాడు. ఇది మీకే కాదు గర్వకారణం, మన ఆసుపత్రికే ఘన విజయాన్ని సాధించి పెట్టారు. మిమ్మల్ని ఎలా అభినందించాలో మాటలు రావటం లేదు అన్నాడు. మురళిని ఇంటికి పంపేయడానికి అతని తల్లిదండ్రులకు ఉత్తరం రాశాడు డాక్టర్. ఇన్నాళ్ల పరిచయం ఒక్కమారు బంధాలు తెంచుకొని సాగిపోతుంది అని బెంగగా ఉంది సునందకి. ఇక మురళి సంగతి సరే సరి, అతని మనసులో లేదు. సునందని వదిలి వెళ్ళడానికి అతనికి ఏమాత్రం ఇష్టంగా లేదు. ఓ స్త్రీ అతని హృదయాన్ని గాయపరిచింది, మరో స్త్రీ ఆ గాయాన్ని కడిగి కట్టుకట్టింది. ఓ స్త్రీ అతన్ని పిచ్చివాణ్ణి చేసింది, మరో స్త్రీ అతన్ని మంచివాణ్ణి చేసింది. ఓ స్త్రీ రూపం అతనికి దెయ్యంలా కనిపిస్తే మరో స్త్రీ రూపం అతనికి దేవతలా కనిపించింది. అనుకోకుండా అతనిలో సునంద ఎడ ప్రేమ వెల్లువలా పెళ్ళుబికింది. సునంద లాంటి స్త్రీ భార్య అయితే ఆ భర్త జీవితం ధన్యం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను సుమ అంటే ఏమంటుందో ఏమో, ఆమె కూడా తన్ను ప్రేమిస్తుందేమో. ఏదీ లేకపోతే తన ఎడ అంత శ్రద్ధ కనపరచగలదా? అంత చనువుగా మసలగలదా? తాను వెళ్ళిపోతానంటే ప్రేమలేని మనిషి అయితే అంత దిగులుగా ఉంటుందా? సునంద వచ్చింది. ఆమె ముఖం మబ్బుల్లోని చంద్రుని మాదిరిగా ఉంది. మిస్, అలా ఉన్నారేం? మిస్టర్ మురళి, మీరు వెళ్ళిపోతున్నారే అన్న బెంగ తప్ప నాకే దిగులు లేదు. మీరు ఇలా పేషెంట్ల ఇంటికి పేషెంట్లు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడంతా
అంటే ఒక్కొక్క పేషెంట్ గురించి ఇలాగే బాధపడతారా? లేదు, అందరినీ ఎంతో సంతోషంగా పంపేదాన్ని. మరి నా విషయంలో మీతో ఇది నాకు ఒకేడు రెండేళ్ల పరిచయం కాదు, ఆరేళ్ల అనుబంధం ఇది. అంత తొందరగా మిమ్మల్ని ఎలా మర్చిపోగలను మిస్? నాకు అలాగే ఉంది. నేను ఇంకా పిచ్చివాణ్ణిగా ఉన్నా బాగుండునేమో అనిపిస్తోంది. పిచ్చివారు కారు కాబట్టే మనిషిలోని మానవత్వాన్ని, మమతల్ని గుర్తించగలుగుతున్నారు. మిస్, నేను ఒకటి అడగనా? అడగండి. మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? నాకు పెళ్ళేమిటి? అంటే ఈ జీవితం మానవ సేవకు అంకితమైపోయింది, పెళ్ళి ప్రసక్తే లేదు. వివాహం కాగానే ఉద్యోగం మానేయొచ్చు కదా? వివాహం అన్నది ఓ జంట జీవిత సమస్య. కానీ నా ఉద్యోగం అన్నది కొన్ని వందల మంది ప్రాణాల జీవిత సమస్య. ఈ విశ్వమంతా నాది అన్న భావనలో ఉన్న ఆనందం, సంతృప్తి నాది నావాళ్ళు అన్న దాంట్లో నాకు కనిపించదు. ఆమె ఇంత చెప్పాక నన్ను చేసుకోండి అని అడగలేకపోయాడు మురళి. ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ ఆమె అంది, మిస్టర్ మురళి, మీరు మీ రాణిని ఎందుకు క్షమించకూడదు? క్షమించండి మిస్, మళ్ళీ ఆమె ముఖం చూడడం జీవితంలో జరగదు. మీకు రాణికి ఎలా పరిచయం కలిగింది, అదైనా చెప్తారా? రాణి కాలేజీలో చదువుకునేటప్పుడు అక్కడ ఓ ఫరం మేనేజర్గా ఉండేవాణ్ణి. ఆమె నాకు సినిమా హాల్లో పరిచయమైంది. అదే మా ఇద్దరి మధ్య ప్రేమ కారణం. అంతకంటే మీతో ఏం చెప్పగలను? అయిష్టంగా చెప్పాడు. పోనీ, ఇది చెప్పండి, ఆమె ఏ పరిస్థితుల్లో ఎందుకు మిమ్మల్ని తిరస్కరించిందో చెప్పగలరా? చెప్పలేను. ఆమె నన్ను పెళ్లి చేసుకుంటాను అంది. నమ్మించింది. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి నా ఉద్యోగం మానివేసి మరీ ఆమె వెంట పిచ్చివాడిలా తిరిగాను. చివరికి ఓనాడు నన్ను అమాంతంగా తిరస్కరించింది. నిన్ను పెళ్లి చేసుకోను అంది. కారణం అడిగాను. నా తప్పేమైనా ఉంటే అది సవరించుకుంటానని బ్రతిమేలాను. ఆమె చెప్పలేదు. నేను ఇంటికి వస్తే తలుపులు మూసుకుంది. నా ముఖం చూడడానికి సహించేది కాదు. ఆమెను మర్చిపోలేక, ఆమెను పొందలేకపోయానే అన్న దుఃఖం వల్ల, ఆమె నన్ను మోసం చేసింది అన్న కక్ష వల్ల నేను పిచ్చివాణ్ణైపోయాను. కానీ దేవత లాంటి మీ సహచర్యం వల్ల మళ్ళీ నేను ఓ మనిషినయ్యాను. మురళి వైపు చూసింది. అతను దిగులుగా చూస్తున్నాడు. రాణి గురించి ఆలోచించడం మానేయండి. ఆమె బ్రతుకు ఆమె చూసుకుంది. ఆ బ్రతుకులోనే ఆమెకు ఆనందం ఉందేమో, అది ఆమెకే తెలియాలి. ఇకపోతే మిస్టర్ మురళి, మీకు కావలసినంత భవిష్యత్తు ఉంది. అందని వాటి కోసం చూస్తూ ఆకాశ హర్మయాలు నిర్మించే కన్నా అందిన వాటిలో ఆనందం వెతుక్కోవడం మంచిది. మురళి ఇంకేం మాట్లాడలేదు. సునంద అతని వద్ద సెలవు తీసుకుని వచ్చేసింది. ఆ మర్నాడే మురళి తల్లిదండ్రులు వచ్చారు. మళ్ళీ మనిషిగా మారిన కొడుకును చూసి డాక్టర్ గారిని వాళ్ళెంతగానో పొగిడేశారు. మీ పొగడ్తలికి నేను కాదు అర్హుణ్ణి, ఈమె అంటూ వాళ్లకు సునందని పరిచయం చేశాడాయన. మురళి తల్లి కాసేపు సునందని పరీక్షగా చూసింది. ఈ పిల్లను ఎక్కడో చూసినట్లుగా ఉందండి అంది భర్తతో నెమ్మదిగా. నాకు అలానే ఉంది, బహుశా ఏ రైల్లోనో చూసుంటాం అన్నాడాయన. ఆవిడ ఆప్యాయంగా సునందని చూసింది. నా బిడ్డని నాకు తిరిగిచ్చావమ్మా, నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇవే కాళ్ళనుకో, సునంద చేతుల్ని కళ్ళకద్దుకుందావిడ. సునంద ఆనందం అంతా ఇంతా కాదు. మీరు పెద్దవారు, అలా అనకండి పిన్నిగారు, దీంట్లో నే చేసిందేం ఉంది అంది ఆనంద బాష్పాలు రాలుస్తూ. మురళి తల్లిదండ్రులు ఆమెకో పట్టుచీర, పువ్వులు, పళ్ళు ఇస్తూ 1,110 ఇచ్చారు. డాక్టర్ ఫీజు ఘనంగానే ఇచ్చారు. మురళి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి చాలా బాధపడ్డాడు. సునంద కన్నీళ్లతో వీడ్కోలిచ్చింది అతనికి. ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద కలిశాడు మురళి. మిస్, మీ జీవితంలో ఎప్పుడైనా మీకేదైనా అవసరం కలిగితే నేను తప్పక సహాయం చేసి తీర్తాను అంటూ ఆమెకు తన చిరునామా ఇచ్చాడు. వెళ్తూ వెళ్తూ ఆమె చేతిని ముద్దు పెట్టుకుని మరీ వెళ్ళిపోయాడు. మురళి వెళ్ళిపోయాక సునంద మళ్ళీ కొన్నాళ్ల వరకు మామూలు మనిషి కాలేకపోయింది. మురళిని చూస్తున్నప్పుడంతా ఆమెకు తన తల్లి, తండ్రి, సురేంద్ర, కళ్యాణి వీళ్ళంతా గుర్తుకొచ్చేవారు. సురేంద్రతో తన పరిచయానికి మూలం మురళిని తలుచుకున్నప్పుడంతా మురళి తనకెంతో ఆత్మీయుడులా అనిపించేవాడు. అదే మురళిపై ఆమెకున్న అభిమానంలో ప్రత్యేకత. రోజు సాయంకాలాలు ఎటో అటో వ్యాహ్యాళ్ళకెళ్లే అలవాటు ఆమెకు. బీచ్కెళ్దామని సిద్ధపడుతుండగా అనుకోకుండా శ్రీదేవి భర్త వచ్చారు. ఆయన్ని చూసి ఎంతో మర్యాద చేసింది సునంద. చానాళ్లకు కనిపించారు. శ్రీదేవి బాగున్నారా? ఆ, ఈ మధ్య సినిమా నుండొస్తూ ఆమె ఎక్కిన టాక్సీ బస్సుకి గుద్దుకోవడం వల్ల పెద్ద ప్రమాదమే జరిగింది. ఆ గుద్దుకోవడంలో శ్రీదేవి టాక్సీలో నుంచి దూకేయబోయింది. ఆమె పాదం బస్సు టైర్ కింద పడి నలిగిపోయింది. ఆమె పాదం కాస్త తీసేయవలసి వచ్చింది. హతోస్మి, ఎంత పని జరిగిందండి, చెవులు మూసుకుంది సునంద.
అంతా విధిలిఖితం. ఎవరు తప్పించగలరు? ఆయన ముఖంలో ఎక్కడా కాగడా వేసి వెతికినా విచారం అన్నది కనిపించలేదు. ఇంకెక్కడికి బయటికి కదల్లేదు. ఉద్యోగానికి ఉద్వాసన చెప్పాల్సిందే ఉత్సాహంగా అన్నాడాయన. సునంద తనలో తనే నవ్వకుంది. ఉన్నట్టుండే అన్నాడాయన. ఏమ్మా, ఇంకా ఎన్నాళ్ళని ఈ బ్రహ్మచర్యం, ఈ భూమి బంధం ఉన్నంతకాలం? అలా అనకమ్మా, జీవితంలో తోడుండాలి. అప్పుడు తోడు అవసరం అనిపించదు. కానీ వృద్ధాప్యం ఆవరించినప్పుడు, జవసత్వాలు ఉడిగినప్పుడు, కాసిని మంచినీళ్ళు ఇవ్వడానికి కట్టుకున్న భర్తీ అయినా లేడే, ఇంత సంపాదించి పెట్టడానికి కన్న కొడుకైనా లేడే అని పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఆలోచించమ్మా. ఉద్యోగం మానలేనండి. ఉద్యోగం మారడం ఎందుకు? పెళ్ళయ్యాక కూడా ఎంతమంది ఉద్యోగాలు చేయడం లేదు. ఓవేళ ఆ వచ్చినతను ఉద్యోగం మానమంటే అనడు డాక్టర్ మదన్. అలా ఎంతమాత్రం అనడు. డాక్టర్ మదనా? ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనే కంటే గౌరవిస్తున్నారు అంటే బాగుంటుందేమో. మీ ఇష్టాన్ని ఆయన ఎప్పుడూ కాదనరు. ఆయనకి కావాల్సింది ఇంటా బయట మీ సహచర్యం. మీ ఇద్దరి సహకారంతో ఆసుపత్రిని అభివృద్ధి పరచడమే ఆయన ధ్యేయం. ఇలా ఉన్నా ఆసుపత్రి అభివృద్ధికి నిరోధకం ఏమీ ఉండదుగా. మళ్ళీ మొదటికే వస్తున్నారు. మీకు జీవితంలో తోడు కావాలి. రేపో మాపో ఎప్పుడో వివాహం అంటూ చేసుకుంటారు. ఆ చేసుకునేదేదో. మదన్ని ఎందుకు చేసుకోకూడదు? మీరెవరినైనా ప్రేమించారా? సునంద తడబడింది. సురేంద్ర గుర్తుకొచ్చాడు. వెంటనే అతని పక్కన రాధ నిలబడింది. లేదు లేదు, నేనెవరిని ప్రేమించలేదు, తడబడుతూ చెప్పిందామే. మరి మదన్తో మీ అంగీకారం చెప్పనా? సునంద కంగారుగా అతని కేసు చూసింది. ఆగండి, నన్ను ఆలోచించుకోనివ్వండి. ఈసారి శ్రీదేవి గారిని చూడ్డానికి వచ్చినప్పుడు నా అభిప్రాయం చెప్తాను అంది సత్యనారాయణరావు. వెళ్ళిపోయాడు. డాక్టర్ మదన్ సునంద గురించి తన అభిప్రాయం శ్రీదేవి భర్తతో చెప్పాడు. ఈ విషయం ఆమెతో చెప్పి ఒప్పించమన్నాడు. అందుకే ఆయన విషయాన్ని ఆమె వద్ద ఎత్తాడు. ఈ సంగతి సునంద ఆయన మాటల్లోనే గ్రహించేసింది. డాక్టర్ మదన్ని ఏనాడు ఆమె మరో విధంగా ఊహించలేదు. ఈనాటికి కూడా ఆమెలో అతనిపై మరో అభిప్రాయం లేదు. ఊహగా కూడా అతన్ని తన పక్కన నిలబెట్టలేకపోతోంది. కాబోయే భర్తగా గౌరవం ఇవ్వలేకపోతోంది. సురేంద్ర రాధాపతి తనో నిర్భాగ్యురాలు. సురేంద్రను తప్ప మరో మనిషిని ప్రేమించలేదు. మదన్ని ప్రేమించాలి అంటే మరో జన్మ ఎత్తవలసిందే. మనసంతా చిరాగ్గా ఉంది. ఎటు ఆలోచించుకోలేకపోతోంది. ఆసుపత్రికి వెళ్ళిందే గాని ఎప్పటిలా ఉత్సాహంగా, మామూలుగా మదన్తో మాట్లాడలేకపోయింది. తలనొప్పిగా ఉందని చెప్పి ఇంటికి వచ్చేసింది. అంతలో నిర్మల జ్ఞాపకం వచ్చింది. ఈ మధ్య సునంద నిర్మల ఇంటికి వెళ్ళడం లేదు. అందుకనే వాళ్ళింటికి దారి తీసింది ఆ రోజు. నిర్మలకి సునందకి బాగా స్నేహం పెరిగింది. నిర్మల భర్త మోహన్ రావు జర్మనీ నుంచి రాగానే సునందని పిలిపించి మరీ పరిచయం చేసింది నిర్మల అతనికి. మోహన్ రావు నల్లగా, ఓ మోస్తరు పొడవుగా, సన్నగా, ఆకర్షణీయంగా ఉంటాడు. కళైన ముఖం, ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటుంది అతని ముఖం. మనిషి ఎంతో గౌరవనీయుడులా అనిపిస్తాడు. చాలా కలుపుగోలు మనిషి. సునందని చెల్లాయి అని సంబోధిస్తాడు. సునందకి నిర్మల కంటే మోహన్ రావు దగ్గరే చనువు ఎక్కువ. సునంద మోహన్ రావులు కలిసి నిర్మలని ఉడికిస్తుండేవారు. భోజనాల టైంకి వెళ్తే సునందకు అక్కడే భోజనం. నవ్వుతూ, తుళ్ళుతూ, కబుర్లతో, వెక్కిరింతలతో భోంచేసేవాళ్ళు. అంత మంచి స్నేహం వాళ్ళది. సునంద గుమ్మంలో అడుగు పెట్టగానే ఆప్యాయతగా లోపలికి తీసుకెళ్ళింది నిర్మల అత్తగారు. అమ్మాయి నిర్మల, ఎవరొచ్చారో చూడు, పిలిచింది కోడల్ని. లోపల నుంచి పరిగెత్తుకొచ్చి అమాంతంగా ఆమెను కౌగిలించుకున్నంత పనిచేసింది నిర్మల. ఏమ్మా, మరీ నల్లపూసైపోయావు, నిష్ఠూరమాడింది. పోనీ, నువ్వు రాకూడదు, మా ఇంటికి చుట్టాలు వచ్చారాయ్, లేకపోతే వచ్చేదాన్నే. సునందని లోపలికి తీసుకెళ్ళింది నిర్మల. అక్కడ చాప మీద కూర్చుని జడవేసుకుంటున్న రాధని చూడగానే ఆమె రాన్పడిపోయింది. సునందని చూసిన రాధ కూడా అదే అవస్థలో ఉంది. వాళ్ళిద్దరిని చూస్తూ అంది నిర్మల, ఏమిటి అంత అజంతా చిత్రాలైపోయారు? రాధా, సునందే అంది ముందు. అక్కయ్యా, నువ్విక్కడున్నావా? ఆశ్చర్యం నుండి తేరుకుంటూ అంది రాధ. అయితే మీరు ఒకరికొకరు తెలుసన్నమాట, అంటే పరిచయం బాధ తప్పింది. తీరిగ్గా మాట్లాడుకుంటూ ఉండండి, వస్తా. వంటింట్లోకి వెళ్ళిపోయింది నిర్మల. నిర్మల, నీకు తెలుసా? ఆ నిర్మల, వాళ్ళ ఆయన జర్మనీ వెళ్ళారు. మా బావ అదేలే, మా ఆయన జర్మనీ వెళ్ళారు పెద్ద చదువు కోసం. అక్కడ వాళ్ళిద్దరికీ స్నేహమైందట. ఇక్కడికి వచ్చాక ఇద్దరు మా ఆడాళ్ళిద్దరినీ కలిపేశారు. మంచి పనే, లేకపోతే ఇన్నాళ్ళకైనా నిన్ను చూసేదాన్ని కాదేమో. పిల్లలా? ఆ ముగ్గురు. ఆమె కళ్ళల్లో గర్వం తొణికిసలాడింది. సురేంద్ర గురించి అడుగుదామనుకుందామే, అడగలేకపోయింది. ఏం చెబుతుంది? సురేంద్ర ఎంతో మంచివాడని, తన్ని పువ్వుల్లో పెట్టి పూజించేట్టుగా చూస్తాడని, జర్మనీ వెళ్ళొచ్చాక మరీ అపర ప్రవరాక్యుడైపోయాడని ఇదేగా చెప్తుంది. అది వినబుద్ధి కాలేదామెకు.
అక్కయ్యా నీకు తెలియదుగా, నువ్వేమైనా అనుకో, సురేంద్ర బాబుకి నువ్వంటే వల్లమాలిన ఇష్టం. సునంద మనసు చిబుక్కుమంది. తన వల్ల వాళ్ల వైవాహిక జీవితంలో కల్లోలం రేగలేదు కదా. తన ఆచూకీ అంతా చెప్పేస్తే సురేంద్ర ఇక్కడికి రాడు కదా. వస్తే ఏం, సురేంద్ర వస్తే తను మదన్కి భార్య కాగలదా? సురేంద్ర బాబుకి ఎప్పుడూ నీ ధ్యానమే. పిచ్చివాడైపోయాడంటే నమ్ము. ఇంకా వినలేకపోయింది సునంద. ఈ ఊబి నుండి బయటపడాలి. పెళ్ళయ్యాక కూడా, బిడ్డలు పుట్టాక కూడా ఈ దుర్బుద్ధేమిటి? ఇంకా అక్కడే ఉంటే తన భర్త గురించి ఇంకేం చెబుతుందో. అర్జెంట్ పనుంది, మళ్ళీ ఇప్పుడే వస్తా. నిర్మలకు చెప్పు, బయటపడిందామే. డాక్టర్, ఎలాగైనా నా భార్యను మీరే బ్రతికించాలి, తప్పదు. ప్రాధేయపడుతున్నాడు. ఈమెను బ్రతికించాలంటే ఏవేవో మందుల మీద 2-3 రోజులు కాపాడగలమేమో. లంగ్స్ అన్నీ దెబ్బతిన్నాయి. ఈమెను బ్రతికించడం మా చేత కాదు. అసలు ఏ డాక్టర్ చేత కాదు. ఏ పుట్టలో ఏ పాముందో ఎవరు చెప్పగలరు డాక్టర్? ఎలాగైనా పుణ్యం కట్టుకోండి డాక్టర్. కాళ్ళ మీద పడ్డంత పనిచేశాడు ఆమె తండ్రి. డాక్టర్, చచ్చి మీ కడుపును పుడతాను, నా కూతుర్ని నాకు దక్కించండి. ఒక్కతే బిడ్డ, కాళ్ల మీదే పడిపోయిందా తల్లి. డాక్టర్ ఆజ్ఞ మీద రోగిని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి వార్డులో చేర్పించారు. భర్త ఆమె తల వద్ద విచారంగా కూర్చున్నాడు. నర్సు ఆమెకి ఇంజెక్షన్ ఇవ్వాలని వచ్చింది. ఆమె తల దగ్గరున్న అతన్ని చూడగానే చేతిలోని సిరంజి జారిపోయి కింద పడి పగిలిపోయింది. ఆయా వచ్చి అక్కడ శుభ్రపరిచింది. అతను ఆమెని గుర్తుపట్టలేదు. అంతులేని దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడతను. నర్సు మరో సిరంజితో ఇంజెక్షన్ ఇచ్చింది ఆమెకి. అమ్మా, నర్సమ్మ, వేళ్లకి సరిగా చూడమ్మా. నీ పసుపు కుంకుమలతో చల్లగా 100 ఏళ్ళు వర్ధిల్లమ్మా. పదే పదే దన్నాళ్ళు పెడుతోందామె తల్లి. అతనితో మాట్లాడాలని ఉంది నర్స్కి. పెరిగిన గడ్డం, మాసిన తల, పీక్కుపోయిన ముఖం. ఆ సమయంలో ఏమని అతనితో మాట్లాడుతుంది? ఏం పర్వాలేదండి, మీ బిడ్డకొచ్చిన భయం లేదు, నా చెల్లెల్లా చూసుకుంటాను. ఆ పరిచయమైన కంఠ స్వరాన్ని కూలిక్కిపడి తలెత్తి నర్సు వైపు చూశాడతను. ఆశగా చూసిందామె. అదే ముఖం, అదే చూపు, కాకపోతే కాస్త ఎత్తుగా పెరిగింది నర్సు వేషం. అతని పెదవుల మీద మందహాసం క్షణం నర్తించి మాయమైంది. నర్సు నిరాశతో వెళ్ళిపోయింది. తన డ్యూటీ అయ్యి ఇంటికి వెళ్ళగానే తలుపులు మూసి బావురు మంది పద్మ. నన్ను మర్చిపోయారా రమణ, కానీ నేను మిమ్మల్ని ఎలా మరవగలను? మీకు ప్రతిగా మీ రూపం నా ముందు పెరుగుతున్నాడు. నా అణువణువు మీదే. తలుపులు టకటకమని కొట్టారెవరో. తలుపు తీసి మ్రాన్ పడిపోయింది. పద్మ అంటూ లోపలికొచ్చాడు రమణమూర్తి. దుఃఖాన్ని గొంతులోనే ఇమిట్ చేసుకుంది. ఆమె కంఠం కాఠిన్యాన్ని సంతరించుకుంది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడెవరున్నారని? నా పద్మ ఉంది. మీ పద్మ ఏనాడో చచ్చిపోయింది. ఈ పద్మ, నర్స్ పద్మ. పద్మ, నన్ను క్షమించు. నన్ను మోసగాడిగా లెక్కించావు కదూ. నిజంగా నా పరిస్థితి వింటే నువ్వు అలా మాట్లాడవు. అంతా నాకనవసరం. మీ కళ్ళబొల్లి కబుర్లు నమ్మడానికి అమాయకురాల్ని కాదు. ఒకసారి మోసపోయినాక మళ్ళీ మళ్ళీ మోసపోతానా? విను పద్మ, విధి ఈ నిర్భాగ్యుణ్ణి. నువ్వేమన్నా పడతాను. మాది మధ్యతరగతి కుటుంబం అనే కంటే పేద కుటుంబం అంటేనే బాగుంటుందేమో. నా తర్వాత ఓ చెల్లెలు, తమ్ముడు, వాళ్ళని చదివించాల్సిన బాధ్యత నా మీదుంది. నిన్ను పెళ్లి చేసుకోవాలనే నా ఆశ, కానీ విధి వక్రించింది. అమ్మకి క్యాన్సర్. నా పెళ్లి చూసి కళ్ళు మూయాలంది. అంతేకాదు, చెల్లెలు పెళ్లి కూడా నా పెళ్లితో జరగాలంది. మేమా కట్నం ఇచ్చుకోలేం. కట్నం లేకుండా ఆడపిల్ల పెళ్ళి ఎలా అవుతుంది? నేను కట్నం తీసుకుంటే ఆ కట్నం చెల్లెలకిచ్చి ఆమె పెళ్లి జరిపించాలనుకున్నారు అమ్మా నాన్న. మీరు కట్నం ఇవ్వలేకపోయారు. అవతల చెల్లికి పెళ్లి కుదిరింది, 10,000. నాకు చూశారు అమ్మవాళ్ళు. నన్ను 10,000కి బేరమాడారు. నాకు ఈ పెళ్ళొద్దు అని చెప్పాలనుకున్నా, కానీ నా కాళ్ళ మీద చెల్లాయి పడింది. అన్నయ్య, ఈ సంబంధం నాకు నచ్చిందిరా? నాకా 25 ఏళ్ళు నిండాయి. మరో 7 ఏళ్ళు పోతే నాకు పెళ్ళెలాగవుతుందిరా? ఈ పెళ్లి జరిపించి పుణ్యం కట్టుకోరా అని ఏడ్చింది. నా నోరు మూసేసినట్టయింది. ఎలా కట్టానో పార్వతి మెడలో తాళి కట్టాను. నా చెల్లెలు పెళ్లి జరిగిపోయింది. అమ్మ శాంతిగా కళ్ళు మూసింది. కానీ పార్వతికి లంగ్ క్యాన్సర్ ఉందట. అది దాచి కట్నం మేర చూపి నాకు బంధం వేశారు. పద్మ, మెడలో తాళి కట్టానే కానీ ఇంతవరకు ఆమెని తాకి ఎరగనంటే నమ్మగలవా? అతని కళ్ళమ్మట నీళ్లు జారిపడ్డాయి. పద్మ హృదయం కరిగిపోయింది. కొంగుతో అతని కన్నీళ్లు తుడిచింది. పద్మ, ఆనాడు నువ్వెంత విలపించావో ఆ కన్నీళ్లే నాకు శాపంగా తగిలాయి. బాధపడకండి, మనం నిమిత్త మాత్రులం. అలా విధి లిఖించాడు, దానికి మనమేం చేస్తాం? ఒక్క మాట, పార్వతి బ్రతికే ఆశ లేదు. ఏనాటికైనా నా జీవన జ్యోతివి నువ్వే. ఇంకా మనల్ని విడదీసేవారెవ్వరూ ఉండరు.
ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడతను. పద్మ తన కథంతా అతనికి వివరించి అంది, ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరినీ నేను విధవనని నమ్మించాను. ఈనాటి వరకు వీళ్ళు నేను విధవననే అనుకుంటున్నారు. ఈనాడు మీరు నా భర్తనంటూ ప్రత్యక్షమైతే నా పరువు మర్యాదలు ఎలా ఉంటాయో ఆలోచించండి. పద్మ, నువ్వు నా భార్యవి, బాబు నా కొడుకు, కాదని ఎవరనగలరు? ఎవ్వరూ అనలేరు. ఆనాడు మీరు నిర్దాక్షిణ్యంగా నన్ను వదిలినప్పుడు నాకు ఎవరు ఆశ్రయమిచ్చారు? వీళ్ళు. పెళ్లి కాకుండా బిడ్డను కన్నది అంటే చివరికి దేవుడు కూడా శపించేస్తాడు. అందుకే నా పరువు కోసం, పుట్టబోయే బిడ్డ గౌరవం కోసం నేను విధవనని అబద్ధమాడాల్సి వచ్చింది. ఇప్పుడిక మీతో సంసారం కుదరని పని. పద్మ, అంతేనా? నేను బాబు మతం మార్చుకున్నాం. భగవంతుని కృపలో నిశ్చింతంగా హాయిగా బ్రతుకుతున్నాం. రమణమూర్తి బాధపడ్డాడు. ఇంకామెను ఒప్పించడం జరగని పని. పద్మ, పోనీ నా బిడ్డను ఒక్కమారు ముద్దు పెట్టుకుని వెళ్తాను. వాడి చేత నాన్న అని ఒక్కమారు పిలిపించుకొని మరీ వెళ్తాను. అంగీకారమేనా? వీల్లేదు. వాడికి మీరే నాన్న అని తెలిస్తే వాడి లేత హృదయం ఎంత గాయపడుతుందో ఆలోచించారా? మా నాన్న ఉంచుకొని చచ్చిపోయాడని చెప్పావేమ్మా అని వాడు అడిగితే నేనేం చెప్పాలి? ఏనాటికైనా నా గాథ వాడికి వినిపించాల్సి వస్తుంది. పెళ్లి కాకముందే కాలు జారి పతితని అనిపించుకున్నావా అమ్మా అని వాడు నిగ్గదీస్తే ఏ తల్లి భరించగలదు? వెళ్ళండి వెళ్ళండి మాస్టారు, బాబొచ్చే టైం అయింది. వాడొస్తే బాగుండదు. వెళ్ళండి. అతన్ని బలవంతంగా పంపించి తలుపులు మూసి బోరున ఏడ్చిందామె. 2 రోజులు పార్వతి పరిస్థితి కాస్త మెరుగే అనిపించింది. ఉన్నట్టుండి 3వ రోజు ఆమె పరిస్థితి బొత్తిగా విషమించింది. డాక్టర్ ఆశ వదులుకుంది. పార్వతి పోతూ ఏమైనా చెప్తుందేమో అనుకున్నారు ఆమె తల్లి తండ్రిను. ఏమీ చెప్పకుండానే నింగికెగిసిందామె ఆత్మ. ఆ తల్లి తండ్రి శోకం అంతా ఇంతా కాదు. రమణమూర్తి నిర్వికారంగా ఉండిపోయాడు. ఆ శవాన్ని తీసుకుని వాళ్ళు వెళ్ళిపోతుంటే చేష్టలుడిగి అలా నించుండిపోయింది పద్మ. రమణమూర్తి కనిపించినంతకాలం ఆమె శాంతంగానే ఉంది. అతను ఇలా కనిపించి అలా తప్పుకోగానే ఆమె జీవితం తిరిగి విషాదాన్ని నింపుకుంది. చర్చికెళ్ళి జీసస్ క్రైస్త్ విగ్రహం ముందు మోకరిల్లింది. 4 రోజులు పోయాక ఆమెకు పోస్ట్లో ఉత్తరం వచ్చింది. పద్మ, వెలుగునీడల సంయోగమే జీవితం. అందుకే చీకటి లేని లోకాల్లోకి, కన్నీళ్లు లేని సాగరంలోకి, శ్రమలు లేని జీవితంలోకి, దుర్భర వేదనపు సంకెళ్లు తెంచుకొని అంతు తెలియని దూర తీరాలకు సాగిపోతున్న నా బిడ్డకు నాన్న కడసారి ఆశీస్సులు. ఈ ఆఖరి క్షణంలోనైనా నన్ను క్షమిస్తావు కదూ. నీ రమణ. రమణ అంటూ వెనక్కి వాలిపోయింది పద్మ. కుమిలి కుమిలి ఏడ్చింది. తన గోడు ఎవరితో ఏమని చెప్పుకోగలదు? తనని ఊరడించే వాళ్ళెవ్వరు? కానీ నేను బ్రతకాలి. మా ప్రేమ ఫలంగా పుట్టిన ఈ బిడ్డ కోసమైనా నేను బ్రతకాలి. వాణ్ణి ప్రయోజకుణ్ణి చెయ్యాలి. నిశ్చయించుకుందామే. మురళి ఇంటికొచ్చిన దగ్గర నుంచి ఆ తల్లిదండ్రులకి క్షణం తీరిక లేదు. అతని సంతోషం కోసం ఆ తల్లిదండ్రులు చెయ్యని పనంటూ లేదు. అతనిప్పుడు నిమిషాల మీద కొండ మీద కోతిని తెచ్చిమ్మన్నా ఇచ్చేలా ఉన్నారు వాళ్ళు. మురళి వాళ్ళకి ఒక్కడే కొడుకు. కాస్త కలిగిన కుటుంబమే అని చెప్పుకోవాలి. అందుకే ఎదిగిన బిడ్డ ఏ ఉద్యోగం సద్యోగం లేకపోయినా ఆస్తుల మీద పొలాల మీద రాబడితో గడిచిపోతోంది కాలం. మురళి ఎన్నాళ్ళని చేతులు ముందేసుకుని ఇంట్లో కూర్చోగలడు? అలా ఆ ఊరు ఈ ఊరు తిరిగి రావాలనే సరదా పుట్టింది. ముఖ్యంగా కళ్యాణి మీదికి మనసుపోయింది. కళ్యాణి భర్త ఎలా ఉంటాడో, ఎంత ధనవంతుడో, అతను ఎంత అందగాడో ఇత్యాది కుతూహలాలన్నీ పెనవేసుకోగానే నెమ్మదిగా బయటపెట్టాడు. అదే ఉద్దేశాన్ని మరోలా నా ఫ్రెండ్ ఒకడిని చూసి రావాలి అని. ఊరు కాని ఊరు వెళ్ళాలంటే ముందు అంగీకరించలేదు. కానీ బ్రతిమాలుగా తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. 2 రోజుల్లో వచ్చేయమని, రాకపోతే తామే వస్తామని అతని చేత ఒట్టేయించుకొని మరీ పంపారా తల్లి తండ్రి. కళ్యాణిని కసితీరా ఏడిపించాలి. కుళ్ళి కుళ్ళి ఏడ్చి తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపంతో ఆమె తన కాళ్ల మీద పడాలి. అదే అతని ధ్యేయం. అతను ఆమె ఇంటికి కొంచెం దూరంలో రిక్షా దిగి నిలబడ్డాడు. కళ్యాణి కాలేజీ నుంచి అప్పుడే వచ్చి ఇంటి గేటు తెరుచుకొని లోపలికెళ్ళింది. అతను ఆమె వెనకే వెళ్ళి ఇంట్లోకి అడుగుపెట్టాడు. మురళిని చూసి కళ్యాణి అమాంతంగా ఉలిక్కి పడింది. నోట మాట రాక శిలలా ఉండిపోయింది. 7 ఏళ్ల తర్వాత చూడ్డమేమో మనిషి కొత్తగా కనిపించాడు. అప్పటికి ఇప్పటికీ మనిషిలో మార్పు లేదు. కాకపోతే కాస్త లావెక్కాడంతే. ఏం మాట్లాడడానికి ఆమెకి తోచలేదు. పెదవులు వణుకుతున్నాయి. కూర్చోమని చెప్పనన్నా చెప్పలేదామె.
మురళి మురళి హృదయం మాత్రం పిలుస్తోంది. మురళికి ఇప్పుడు పెళ్ళయ్యే ఉంటుంది, పిల్లలు కూడా ఉండుంటారు. కానీ తనో మూడువారిన జీవితం తనది. పోనీ ఆనాడు తను నానా మాటలు అన్న మురళి ఈనాడు తను నిర్దోషి అని తెలుసుకుంటాడు. అదే చాలు ఈ జీవితానికి. గబగబా వంటింట్లోకెళ్ళి ఫ్లాస్క్లో పోసి ఉంచిన కాఫీ గ్లాస్లో కొంచి తీసుకొచ్చి ఇచ్చిందామె. మురళి చిరునవ్వు నవ్వాడు. ఊరికనే మిమ్మల్ని చూద్దామని వచ్చాను, ఇంటికెళ్తాను. మా మిస్సెస్ కాఫీ కప్పుతో నా కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. కళ్యాణి ముఖం చిన్నబోయింది. అసలు మురళి కళ్యాణి ఏలూరులో ఉంటుందని కల్లో కూడా తలచలేదు. ఏ ఊళ్ళోనో భర్తతో హాయిగా కాపురం చేస్తూ ఉంటుందనుకున్నాడు. ఏలూరు వెళ్తే ఆమె ఎక్కడుండేది తెలుసుకుని అక్కడికెళ్ళి ఏడిపించాలనుకున్నాడు. కానీ అతని ఊహ తారుమారైంది. చుట్టూ కలియజూశాడు. ఎక్కడా ఆ ఇంట్లో మగాళ్ళు ఉన్నట్లు అనిపించలేదు. ఆ చిహ్నాలే కనిపించలేదు. ఆమె అతని ఊహకేమాత్రం అందలేదు. ఇంట్లో ఎవరూ లేనట్టున్నారే? లేరు. నాకు పెళ్ళై 4 ఏళ్ళైంది. 2 పాపలు. మా మిస్సెస్ బీఏ పాస్ అయింది. చాలా చక్కగా వీణ వాయిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. అడగకుండానే అన్నీ ఏకరువు పెట్టాడు. ఆమె ముఖంలో సంతోష ఛాయలు క్షణం వెలిగాయి. అదృష్టవంతులు. మా మామగారు బాగా డబ్బుగలవారు. ఈ మధ్యే నాకు కారు కొనిచ్చారు. దాంట్లో మేమంతా కొన్నాళ్ళు పుణ్యక్షేత్రాలు దర్శించొచ్చాం. అదృష్టవంతుణ్ణి చెడిపేవారు లేరు. ఆమె ముఖంలో అసూయ ఏకోసానా కనిపించలేదు. ఆమె తీరు ఆశ్చర్యంగా ఉంది అతనికి. అంటే ఆమె భర్త ఇంకా డబ్బుగలవాడై ఉండాలి అనుకున్నాడు. నా మిస్సెస్ నన్ను విడిచి క్షణం ఉండదు. అఫ్కోర్స్ నేను అంతే. ఆమె ముఖంలోకి పరీక్షగా చూశాడు. ఆమె ముఖంలో బాధ ఎక్కడా కనిపించలేదు అతనికి. అంటే ఆమె భర్త ఇంకా ఎక్కువగా ఆమెను ప్రేమిస్తున్నాడా? మీ వారేరి అని అడుగుదామనుకున్నాడు. కానీ ఆమె తన భర్త సంపన్నుడని, విద్యాధికుడని, అందగాడని, అనురాగ హృదయుడని గొప్పలు పోతే తను సహించలేడు. ఆమెతో ఆ విషయం ప్రస్తావించడం తనకే సుఖం కాదు అనుకున్నాడు. ఆమె అంది, మురళి మీరింకా ఈ అభాగ్యురాల్ని మర్చిపోలేదా? అభాగ్యురాలు హృదయం కలుక్కుమంది. ఎందుకంది? అంటే తనని పోగొట్టుకున్నందుకు ఆమె బాధపడుతోందా? ఈసారి ఆమె ముఖంలో ఆవేదన కనిపించింది. మర్చిపోయాను, పూర్తిగా మర్చిపోయాను. అందుకే ఇన్నాళ్ళ నుంచి ఈ ఊళ్ళో ఉన్న ఒక్క మారు కూడా ఈ ఛాయలకైనా రాలేదు. ఆ కళ్ళు కసిగా నవ్వాయి. మరి ఈరోజు ఎందుకు వచ్చారు? పిడుగులా తగిలింది అతనికి. నేను రమ్మని మిమ్మల్ని అడగలేదే అని ఆమె వెక్కిరించినట్టుగా ఉంది అతనికి. మురళికి కోపం రగిలింది. మా మిస్సెస్కి మన ప్రేమగాథ ఎవరో చెప్పారట, నన్ను అడిగింది. అవును, ఆనాడు ఆమెను ప్రేమించాను, ఈనాడు ఆమె కంటే మిన్నగా నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాను. ఆమె బలవంతం చేసి నువ్వెలా ఉన్నావో చూసి రమ్మనమని పంపింది. ఈ దెబ్బతో ఆమె గుండె వక్కలైందనుకున్నాడు. కళ్యాణి బదులు చెప్పకుండా చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. మురళి ఎక్కడున్నా మీరు సుఖంగా ఉండడమే కావాలి. మీ సుఖం కోసమే ఆనాడు మిమ్మల్ని త్యజించాను. లేకపోతే ఈ సాగరం లాంటి సంసారాన్ని నాతో పాటు ఈదుతూ సుఖాలకి నోచని నిర్భాగ్యుడిలా పడుందురు. నాకర్థం కావడం లేదు. అర్థం కాదు మురళి, మీకర్థం కాదు. తీరని వ్యాధతో మరణశయ్య మీద నా అమ్మని, రిటైర్ అయి కానీ సంపాదన లేని నాన్నని, పెళ్లికెదిగిన చెల్లెల్ని, పెద్ద చదువు చదవాలని ఆశలో ఉన్న రెక్కలింకా రాని తమ్ముళ్ళని ఆదుకునే బాధ్యత నా మీదుంది. ఇవన్నీ వదిలి నా సుఖం నేను చూసుకోవడం ధర్మమా? అర్థమైంది. అందుకని నన్ను తిరస్కరించావా? ఈ ముక్క నాతో చెబితే నేను నీతో పాటు కష్టపడేవారు. అంతేగా మురళి, నా వాళ్ల కోసం నేను పాటుపడ్డం ధర్మం. ఏమీ కాని మిమ్మల్ని కష్టపెట్టడం న్యాయమా? అందుకే మిమ్మల్ని నిష్కర్షగా తిరస్కరించాను. మురళి కోపం మంచులా కరిగిపోయింది. కళ్యాణి మీద ప్రేమ ఉవ్వెత్తు కెరటంలా పొంగింది. కళ్యాణి దగ్గరికి వచ్చాడు. ఆమె భుజాలు పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ, రాణి నీకు నేనేమీ కానా? చెప్పు, నువ్వు నాకు భార్యవైతే నీ వాళ్ళంతా నాకు పరాయి వాళ్ళెలా అవుతారు అన్నాడు. అన్నాళ్ల తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన అతని స్పర్శ తగలగానే శరీరం ఒక్కమారు గగురు పొడిచింది. ఆనందంతో పులకరించింది. అతని గుండెలో తలదాచుకొని మౌనంగా రోదించిందామె. ఏదో స్ఫురించిన దానిలా అంతలోనే ఉలిక్కి పడుతూ అతనికి దూరంగా జరిగింది. మురళి ఆశ్చర్యంగా ఆమె కేసు చూశాడు. మురళి క్షమించండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని నా గాథంతా మీకు చెప్పానే గాని తిరిగి మిమ్మల్ని నా వాణ్ణి చేసుకుందామనే దురాలోచనతో కాదు. వెళ్ళండి. మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ భార్యకి అన్యాయం చేయకండి, ఆవేశంగా అంది కళ్యాణి. అంతా విని మురళి పకపక నవ్వాడు. ఆలోచనగా ఆమె వైపు క్షణం చూశాడు.
ఆల్ రైట్, వీలైతే మళ్ళీ కనిపిస్తా వస్తా అంటూ బరువుగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు. కళ్యాణికి ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు. ఎంతసేపు అలా ఏడ్చిందో ఆమెకే తెలీదు. మర్నాడు సునంద ఆసుపత్రికి వెళ్ళలేకపోయింది. ఒళ్ళు కాలిపోతుంది, తలనొప్పి, ఒళ్ళంతా సుత్తులతో మోదుతున్నట్లుగా ఉంది. అసలు ఆ రోజు లేవనే లేదు. కాస్త కాఫీ కాచిచ్చేందుకైనా ఎవ్వరూ లేరు. తన పనులు తనే చేసుకునేదేమో, ఇలాంటప్పుడు కాస్త సహాయంగా ఉండడానికి పనిమనిషి కూడా లేదు. ఆవేళ సునంద ఆసుపత్రికి రానందుకు కారణం కనుక్కోవాలని స్వయంగా వచ్చాడు డాక్టర్ మధున్. సునంద జ్వరంతో పడి ఉండడం చూశాడు. ఆమెని లేపి గోరువెచ్చిన నీళ్లతో ముఖం కడిగాడు. మందు తాగించాడు, ఓ ఇంజెక్షన్ ఇచ్చాడు. తల మీద ఐస్ బ్యాగ్ ఉంచాడు. ఆమెకి అతను చేసే సేవంతా తెలుస్తూనే ఉంది, కానీ మాట్లాడే ఓపిక లేదు ఆమెకి. కళ్ళు మూస్తే కళ్ళ ముందు సురేంద్ర, రాధల జంట మెదులుతున్నారు. ఎవరో ఆడవాళ్ళు అతని గదికొస్తే సహించలేకపోయేది. అతను శాశ్వతంగా మరో స్త్రీ సొత్తైతే ఎలా సహించగలుగుతోంది? ఆమె బుర్ర వేడెక్కిపోయింది. అలా స్పృహ లేకుండా 2 రోజులుంది. ఆ 2 రోజులు మదన్ ఆమెకెంతో సేవ చేశాడు. చలితో వణికినప్పుడు నిండా దుప్పటి కప్పేవాడు, చెమట పడితే విసిరేవాడు. రాత్రిళ్ళు నిద్రుండేదే కాదు అతనికి. 4వ రోజు ఆమెకు కాస్త నెమ్మదించింది. ఆమె కళ్ళు విప్పగానే నిద్ర లేమి వల్ల ఎర్రటి కళ్ళతో నీరసంగా మదన్ కనిపించాడు. మదన్ తనకింతగా సేవ చేశాడని తెలియగానే ఆమెలో అతని ఎడ కృతజ్ఞతాభావం పొడసూపింది. కానీ ప్రేమ మాత్రం అంకురించలేదు. మదన్ ఈ 4 రోజుల్లోనూ బాగా చిక్కిపోయాడు. సునందకు అతన్ని చూస్తే జాలేసింది. మీకు చాలా శ్రమిచ్చాను. శ్రమేముంది, రేపు నాకొస్తే మీరు ఆదుకోరా అన్నారు. మీరు చాలా చిక్కిపోతున్నారు నా కోసం, బాధగా అందామే. నా సేవకు ఫలితం చిక్కింది. సునంద అతని కళ్ళల్లోకి చూసింది. అతని కళ్ళు ఆమెను ఆప్యాయంగా చూస్తున్నాయి. జీవితంలో తోడుండాలి అని అప్పుడు అనిపించింది ఆమెకి. మదన్ని పెళ్లి చేసుకుంటేనేం? ఇంతకంటే కృతజ్ఞత ఎలా తెలుపుకోగలదు? అయితే తన అంగీకారం అతనికి ఎలా చెప్పాలి? తన కోసం తన ఆరోగ్యాన్ని కూడా లెక్కజేయకుండా రాత్రింబవళ్ళు పాటుపడ్డ వ్యక్తికి తన్ను తాను అర్పించుకోవడం కంటే అమూల్యమైన కానుక ఏముంది? ఆ మధ్య మీ ఫ్రెండ్ సత్యనారాయణరావు గారు నా దగ్గరకు వచ్చి ఓ విషయం చెప్పి నా ఉద్దేశం తెలపమన్నారు. తర్వాత చెప్తానన్నాను. దయచేసి మీరు వెళ్ళి ఆయనతో చెప్పండి నేను అంగీకరించానని. కనురెప్పలు భారంగా వాల్చిందామె. మదన్ ఆనందం అంతా ఇంతా కాదు. ఈనాటికి నా దేవి నన్ను కరుణించింది. ప్రేమగా ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకోబోయాడు. డాక్టర్ గారు, కాంపౌండర్ పిలుపుకి అతని చెయ్యి వెనక్కి తీసుకున్నాడు. విసుగ్గా అతని కేసు చూశాడు. ఎవరో కొత్త పేషెంట్ని చేర్చడానికి వచ్చారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. మదన్ వెళ్లేవాడు కాదు, కానీ సునంద ఊరుకోదు. అందుకే ఇష్టం లేకపోయినా వెళ్ళక తప్పింది కాదు అతనికి. సునందకి దుఃఖం ముంచుకొచ్చింది. తను చేసిన తప్పేమిటో తెలిసొచ్చింది. ఏమిటి ఈరోజు ఇంత బేలనైపోయాను? వజ్రంలాంటి హృదయం ఓ చెక్క వేటుకే పగిలిపోయిందేమిటి? అయిపోయింది, అంతా అయిపోయింది. తన మీద తన అధికారమంతా అతని హస్తగతమైపోయింది, లొంగిపోయింది. ఎంత తెచ్చిపెట్టుకుందామనుకున్నా అతని మీద ప్రేమ రావడం లేదు. ఎలా ఇప్పుడు మీరంటే ఇష్టం లేదు అని ఎలా చెప్పగలదు? అయ్యో, మనసు లేని మనువు ఎంత దుర్భరం. గదిలో లైటు వెలుగుతో పాటు నిర్మల కూడా ప్రత్యక్షమైంది. అరే, అలా ఉన్నావేమిటి? జ్వరం వచ్చిందా? ఎప్పటినుంచి? ఏమిటి విశేషాలు? అన్నీ అడిగింది నిర్మల. అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలు ఇచ్చింది సునంద. అదేమిటోయ్, ఆ రోజు అలా వెళ్ళిపోయావు. రాధ చాలా బాధపడింది. మీ ఇంటికి వద్దామనుకుంది, కానీ వాళ్ళ ఆయన వచ్చి అర్జెంటుగా తీసుకెళ్ళిపోయాడు, వీలు కాలేదు. సునంద మాట్లాడలేదు. అబ్బా, అంత నల్లగా జైంట్లా ఉన్నాడు, అంత చక్కని పిల్ల రాధ ఎలా చేసుకుందో బాబు. పైగా వరించి చేసుకుందట. లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు అదే కాబోలు. నిర్మల పడి నవ్వింది. సునంద ఆశ్చర్యపోయింది. రాధ భర్త నలుపేమిటి, తెల్లగా అందంగా ఉంటాడు, డాక్టర్ అయితేనూ అంది. ఆ బావని వద్దని ఈ గోపాలాన్ని చేసుకుందట. నువ్వు చెప్పేది సురేంద్ర గురించి కాబోలు. అవును, ఆ సురేంద్ర నీ మీద మనసుతో పెళ్లి మానుకున్నాడు. నిన్ను తప్ప మరో యువతిని చేపట్టనని ప్రతిజ్ఞ పట్టాడట. ఆ విషయమే నీకు చెప్పాలనుకుంటే నువ్వేమో తుర్రుమన్నావు. నన్ను సంగతి నీతో చెప్పమని మరీ మరీ బ్రతిమాలి వెళ్ళింది రాధ. సునందకి మనసులో లేదు. ఎక్కడలేని బాధ ఆవరించింది. నేను నిర్భాగ్యురాలను నిర్మల. సురేంద్రకి భార్యనయ్యే అర్హత నాకు లేదు. అందుకే నాకు ఈ పాడు జ్వరం తెప్పించాడు దేవుడు. అంతకుముందు జరిగిందంతా నిర్మలకి చెప్పి ఆమె ఒళ్ళో తలదూర్చి బావురు మంది సునంద. నిర్మల కూడా బాధపడింది. నువ్వు సురేంద్రని ప్రేమించావు, సురేంద్ర నిన్ను ప్రేమించాడు. మీ ఇద్దరి దాంపత్యం అనురాగపూరితం. మదంతు నువ్వెలా సుఖపడగలవు సునంద? నిజంగా నువ్వు దురదృష్టవంతురాలివే, చెమ్మగిల్లిన కళ్ళతో అంది.
ఈ సమయంలో నన్నేం చేయమంటావో చెప్పు. ఇద్దరూ నీకోసం పాటుపడిన వ్యక్తులే, ఇద్దరూ నిన్ను ప్రేమించిన వాళ్లే. కానీ నువ్వు సురేంద్రని ప్రేమించావు, మదన్కి మాటిచ్చావు. ప్రేమనైనా త్యాగం చెయ్యొచ్చు, కానీ మాట తప్పడం మన్నన కాదు. అందువల్ల మదన్నే వివాహం చేసుకోక తప్పదు. నిర్మల కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడి దిగులు పడద్దని మరీ మరీ చెప్పి ఓదార్చి వెళ్ళిపోయింది. నిర్మల సలహా సునందకి నచ్చలేదు, కానీ న్యాయం ఆలోచిస్తే ఆమె మాటలు సబబుగానే తోచాయి. సురేంద్రకి వివాహం కాలేదని తలచాక అనుక్షణం సురేంద్ర తలపే మిగిలిపోయిందామెకి మదన్ రూపం మరుగున పడిపోయింది. ఆ రోజు ఆదివారం కళ్యాణి వంట పూర్తి చేసి హ్యాండ్ మిషన్ మీద జాకెట్ కుట్టుకుంటూ కూర్చుంది. ఆమె ఎప్పుడు చూసినా కడిగిన ముత్యంలా ఉంటుంది, ఇల్లెప్పుడు నీట్గా ఉంచుతుంది. క్షణం కూడా వృధా పోనీయక ఎప్పుడూ ఏదో ఒక పనిచేస్తూ ఉంటుందామె. బయట రిక్షా చప్పుడు కాగానే తమ్ముళ్ళు ఎవరైనా వచ్చారేమోనని బయటకు వచ్చిందామె. మురళి తల్లి తండ్రి రిక్షా దిగి లోపలికి వస్తున్నారు. వాళ్ళెందుకు వస్తున్నారో తెలియక ఆశ్చర్యపోయిందామె. సాధారణంగా మర్యాదపూర్వకంగా వాళ్లని లోనికి ఆహ్వానించింది, ఇద్దరికీ కాఫీ చేసి ఇచ్చింది. మురళి తల్లి సంచిలో ఉన్న పూలు పళ్ళు పట్టుచీర తీసి బయటపెట్టింది. కళ్యాణిని అడిగి ఓ పళ్ళెం తీసుకుని దాంట్లో అవన్నీ సర్ది బొట్టు పెట్టి కళ్యాణికి ఇవ్వబోయింది ఆవిడ. కళ్యాణి బిత్తరపోయింది, తీసుకోవడానికి మొహమాట పడింది. ఆమె తటపటాయించడం చూసి ఆవిడంది, నిన్ను చూడ్డానికి ఉత్త చేతులతో రాలేక ఇవి తీసుకొచ్చాను. కళ్యాణి మౌనంగా అందుకుని భక్తితో ఆమె పాదాలు తాకింది. ఆవిడ కళ్యాణి స్థితిగతులన్నీ విచారించింది. చివరికి అందావిడ, అబ్బాయి మాకంతా చెప్పాడు, మా ఇంటి గృహలక్ష్మి అయ్యే యోగ్యత నీకుందమ్మా. తెల్లబోయింది కళ్యాణి, ఆమెకంతా అయోమయంగా ఉంది. మురళి తల్లి అంత క్రితం కళ్యాణిని కోడలిగా చేసుకునేందుకు అంగీకరించలేదు, కానీ కట్నం ఇచ్చుకొని కోడలు తన ఇంటికి రావడం తన వంశానికి అవమానమంది. కళ్యాణి పేరు చెబితేనే మండిపడేదావిడ. తీరా కొడుకు పిచ్చివాడైనాక అప్పుడు తెలిసొచ్చింది ఆవిడ చేసిన తప్పేమిటో. ఆ పిల్లే తన కొడుకుని తిరస్కరించిందని, అందువల్లే కొడుకు మతి చెడిందని తెలిసిన తర్వాత మరీ బెంబేలు పడిపోయింది. ఈనాడు కొడుకు తిరిగి ఆ పిల్లనే చేసుకుంటానని చెప్పగానే వెంటనే ఒప్పేసుకుంది. అందుకే సువస్య శీఘ్రం అని కళ్యాణి ఇంటికొచ్చిందావిడ. మా మురళి తొందరలో పెళ్లి కావాలంటున్నాడు, మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో మాట్లాడుకోవచ్చు. అంతవరకు తలుంచుకుని వింటున్న కళ్యాణి చివ్వున తలెత్తింది. మురళికి పెళ్ళయింది కదా, ఎక్కడైందమ్మా అంటూ ఆవిడ మురళికి పిచ్చెక్కిన దగ్గర నుంచి జరిగిన కథంతా చెప్పింది. బాధపడుతూ ఆవిడ చెబుతుందే కానీ కళ్యాణి మనసు మనసులో లేదు. ఆమె సంతోషానికి హద్దుల్లేవు. మురళి ఇన్నాళ్లకి తనవాడు కాబోతున్నాడు, కానీ ఈ పెళ్లికి తమ్ముళ్ళేమంటారు? వాళ్లదేముంది, జీవితంలో స్థిరపడ్డట్లే. మరి పద్మకి, ఆమె కూడా స్థిరపడింది. ఆమెకి తన కొడుకుని తను ప్రయోజకుణ్ణి చేయగలిగే స్తోమతుంది. ఇక ఎవరి బాధ్యత బరువు లేదు, తేలిగ్గా ఊపిరి పీల్చుకుందామే. సురేంద్ర జ్ఞాపకం వచ్చాడు, అతనికి ఈ విషయం తెలపాలి. అతనికంటే మించి తనకి కావలసిన వాళ్ళెవరున్నారు? నాకు అన్నయ్య ఉన్నాడు, ఆయనతో అన్ని విషయాలు చెప్తాను. ఆయన స్వయంగా మీ దగ్గరికి వచ్చి ముహూర్తం ఎప్పుడు పెట్టేది, అన్నీ మాట్లాడతారు అంది కళ్యాణి సిగ్గుపడుతూ. ఆమె బలవంతం మీద దంపతులిద్దరూ ఆ పూటకు ఆమె ఇంట్లో భోంచేసి మరీ తిరుగు ప్రయాణమయ్యారు. కళ్యాణికి ఆగలేకపోయింది. ఎప్పుడెప్పుడు వెళ్ళి ఈ శుభవార్త సురేంద్రతో చెప్దామా అని ఆమెకు ఆరాటంగా ఉంది. ఆ మర్నాడు విజయవాడ వెళ్ళింది. తీరా వెళ్తే సురేంద్ర లేడు, మద్రాసు వెళ్ళాడు. ఇంట్లో రాధ దుర్గమ్మ ఉన్నారు. దుర్గమ్మ కళ్యాణిని ఎంతో ఆదరించింది, రాధకు పరిచయం చేసింది ఆమెని. అంతకుముందు రాధ కూడా కళ్యాణి గురించి విని ఉండడం వల్ల ఆమెను చూసి ఎంతో సంతోషించింది. తనకి మద్రాసులో సునంద కనిపిస్తుందని ఆ విషయం సురేంద్ర చెప్తే వెంటనే మద్రాసు వెళ్ళాడని చెప్పింది రాధ. కళ్యాణికి శుభవార్తల మీద శుభవార్తలు. ఆమె మనసంతా హాయిగా తృప్తిగా ఉంది. ఎప్పుడు సునందని చూస్తానా అని ఆదుర్దాగా ఉందామెకి. దుర్గమ్మకి రాధకి తన పెళ్లి సంబంధం విషయాలు చెప్పిందామె. ఇద్దరూ ఎంతో సంతోషపడ్డారు. సురేంద్ర రాగానే తప్పక ఏలూరు పంపుతామన్నారు. రాధ బలవంతం మీద ఆ రోజుండి మర్నాడు ఏలూరు వచ్చేసింది కళ్యాణి. రోజులు గడుస్తున్న కొద్దీ మదన్కి ఎప్పుడు సునందని పెళ్లాడి ఎప్పుడు తన దాన్ని చేసుకుందామా అని ఆతృతగా ఉంది. ఆమె అంగీకారం అతన్ని భూమి మీద నిలవనివ్వడం లేదు. మదన్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. 30 ఏళ్ల యువకుడిగా కనిపించాలని అతని తాపత్రయం. తెల్ల జుట్టుకి రంగు పులిమి నలుపు చేసుకుంటున్నాడు. టైట్ ప్యాంట్లు టైట్ షర్ట్లు, ఎప్పుడూ నలగని ఖరీదైన బట్టలు ధరిస్తున్నాడు. సెంట్లు పర్ఫ్యూమ్లు ఆయిల్స్ మొదలుపెట్టాడు. రోగుల ఎడ ఎక్కడలేని శ్రద్ధ కనబరుస్తున్నాడు. అతనిలో వచ్చిన మార్పుని గమనించి కూడా గమనించినట్లే ఊరుకుంది సునంద. అతనితో అంతగా మాట్లాడడం చాలా మటుకు తగ్గించేసింది. ఈ మధ్య మరీ ఆమెకి మదన్ని చూస్తుంటే విలన్ని చూస్తున్నట్లుంటోంది. సురేంద్ర దూరమై మదన్ దగ్గరవుతాడన్న బెంగతో ఆమె బాగా చిక్కిపోయింది.
తన శరీర ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం మానేసింది. అలంకరణ విషయంలో కూడా నిర్లక్ష్యం పెరిగిపోయింది. కానీ రోగుల ఎడ మాత్రం ఆమె కర్తవ్యం మర్చిపోలేదు. ఓ రోజు ఆమె గదిలోకి వెళ్ళి మదన్ తన అభిప్రాయం బయటపెట్టాడు. నాకు ఆడంబరంగా వివాహం చేసుకోవడం గిట్టదు, అందుకే నిరాడంబరంగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సంతకాలు చేసేద్దాం, ఏమంటావు అడిగాడు. ఆ సలహా ఆమెకి నచ్చింది. అతనితో ఆమెకి పెళ్ళంటేనే కష్టంగా ఉంది, ఇంకా ఆడంబరం కూడానా? అతని ప్రతిపాదనకి ఆమె మౌనంగా తలూపింది, అంగీకారం వెలిబుచ్చుతూ. అయితే రేపే ఉదయం 11 గంటలకు వెళ్దాం, సునంద అదిరిపడింది. అప్పుడే నోటిదాకా వచ్చిన మాట నోట్లోనే ఆగిపోయింది. ఎప్పటికైనా మదన్ని పెళ్ళాడడం తప్పదు, ఎప్పుడైతేనే. అలాగే మదన్ ఆనందం అంతా ఇంతా కాదు, ఆ ఆనందంలో ఆమెను దగ్గరకు తీసుకుని గాఢంగా కౌగిలించుకుందామనుకున్నాడు. ఆమె గంభీర వదనం సాహసింప చెయ్యనీయలేదు. రేపు 11 దాటితే ఆమె తనదే, తన నుండి ఆమెను ఏ శక్తి విడదీయలేదు. ఆలోచనగా తృప్తి చెందిన మనస్సుతో వెళ్ళిపోయాడతను. ఈసారి ఎప్పట్లా సునందకి దుఃఖం రాలేదు, మనసు రాయి చేసుకుంది. దుఃఖిస్తే మాత్రం ప్రయోజనమేముంది, జరిగేది జరక్కమానదు. అలా ఎంతసేపో కూర్చుంది. తలుపు దగ్గర చప్పుడైంది, తలుపులు తెరుచుకున్నాయేమో. గుమ్మంలో మనిషి నీడ స్పష్టంగా కనిపిస్తోంది. లైటు వేసింది. ఆ లైటు వెలుగులో ఆ వచ్చిన వ్యక్తిని చూసి అవాక్కైపోయిందామె. సురేంద్ర లోపలికొచ్చి చైర్లో కూర్చున్నాడు. ఎప్పుడొచ్చారు? కాసేపటి కడిగింది. ఇప్పుడే. అతను ఆమెని ఆపాద మస్తకం వీక్షిస్తున్నాడు. అతని చూపులు ఆమెకు తూపుల్లా, మన్మధుడి తూపుల్లా తగిలాయి. సిగ్గుతో ముడుచుకుపోయింది. నందా, ఇన్నాళ్ళు నేను గుర్తుకు రాలేదా? ఒక్క ఉత్తరం ముక్కు రాయడానికి కూడా తీరిక లేదా? గాఢానురాగం ప్రస్ఫుటమవుతున్న అతని గొంతు తీయదనానికి ఆమె పరవశురాలైంది. భక్తురాళ్ళు భగవంతుని మర్చిపోతుందా? ఆ సమాధానానికి అతడు పులకించిపోయాడు. అశాంతం ఆమెని తన బిగి కౌగిలిలో బంధించేయాలనుకున్నాడు, కానీ నిగ్రహించుకున్నాడు. ఆమె వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటనలు, తన ఆమె గురించి ఎంత బాధపడ్డాడో అన్నీ వివరించాడతను. నందా, ఇన్నాళ్ళు నీకోసం తపస్సు చేశాను, ఈనాటికి నా తప ఫలించింది. రా, మనింటికి వెళ్ళిపోదాం. నువ్వు నా అర్ధాంగివి, నా ప్రణయాది దేవతవి, నిన్ను నా నుండి ఎవ్వరూ వేరు చేయలేరు, ఆవేశంగా అన్నాడు. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నిమురుతూ, తన చేతిని తీసుకోవడానికి ఆమె ప్రయత్నించలేదు. లేదు, అందుకు నాకు అర్హత లేదు సురేన్. ఆమె కంఠంలో ఆవేదన, అంతకు మించి ప్రేమ ప్రతిధ్వనించాయి. ఏం, నన్ను వివాహమాడడం నీకు ఇష్టం లేదా? అలా అనకండి. జన్మ జన్మలకి మీ చరణదాసిని కావాలనే నే కోరుకుంటాను. చేతుల్లో ముఖం దూర్చి వెక్కి వెక్కి ఏడ్చిందామె. సురేంద్ర ఆమె దగ్గరికి వెళ్ళి మృదువుగా ఆమె కన్నీళ్లు తుడిచాడు. తన గుండెకు ఆమె తలానించుకున్నాడు. నా మీద కోపంగా ఉందా? లేకపోతే చిన్నపిల్లల ఏమిటి ఏడుపు? బుజ్జగించాడు. అతను ఆమె గాఢంగా పెనవేసుకుపోయింది. మిమ్మల్ని నేను విడవను, మీరు నాకు కావాలి, కానీ మీరు నాకు ఈ జన్మకి అందరు. నేను నిర్భాగ్యురాలిని, శాపగ్రస్తని. పిచ్చిగా అరుస్తున్న ఆమె నోటిని తన పెదవులతో మూసేశాడు సురేంద్ర. అతని మధురాతి మధురమైన అధురామృతానికి ఆమె మనసు వశం తప్పింది. అలాగే అతను నంటి పెట్టుకొని ఎంతోసేపుంది. నువ్వు నాదానివే నందా, ఇక మాట్లాడకు అన్నాడు ఎంతోసేపటికి మెల్లగా అతను. మదన్ సంగతి అతనికి ఏమీ చెప్పలేదామె. అతను ఆ పైన విశేషాలేమీ అడగలేదు. ఆ రాత్రి అతను అక్కడే పడుకున్నాడు. సురేంద్రకి మంచం ఇచ్చి మరో గదిలో తలుపులు వేసుకుని చాప మీద పడుకుందామె. సురేంద్ర తలుపుల నిండా ఆమె నిండిపోయింది. సునంద ఎందుకు అతన్ని కాదంటోంది? దుర్గమ్మత్తకి జడిసా? ఉద్యోగం వదల్లేక? దేనికి మరి? నెమ్మది మీద నచ్చజెప్పి ఆమెను తీసుకుపోవాలి నిర్ణయించుకున్నాడతను. తెల్లవారింది. ఆ రోజు ఆమె ఆసుపత్రికి వెళ్ళలేదు. వెళ్ళలేదేమని అతను అడగలేదు. చకచక కాఫీ టిఫిన్ చేసి అతనికిచ్చింది. మళ్ళీ ఎన్నాళ్లకి దేవీ ప్రసాదం అంటూ ఎంతో ఆప్యాయంగా తిన్నాడతను. ఆమెకి అతను తింటుంటే తృప్తిగా ఉంది. వంట కూడా సిద్ధం చేసింది. ఈలోగా ఊళ్ళోకి వెళ్ళొస్తానని వెళ్ళాడు సురేంద్ర. సురేంద్రతో తన పెళ్లి విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదామకు. పెళ్ళైతే అప్పుడే తెలుసుకుంటాడలే అనుకుంది. పెళ్లినాడు అతను లేకుంటే బావుణ్ణు, మనసు పీకుతోంది. వెళ్ళిపోమ్మని నిష్కర్షగా ఎలా చెప్పగలదు? అతను కళ్ళెదుట ఉండగానే మదన్ని భర్తగా ఎలా అంగీకరించగలదు? ఏమైనా తప్పదు, మదన్తో తన జీవితం ముడిపడ్డం తథ్యం. నిరాడంబరంగా తయారై కూర్చుంది. ఇప్పుడు ఆమెకి మదన్ ఎడ అసహ్యం కానీ, సురేంద్ర ఎడ అనురాగం కానీ ఏమీ లేవు. నిర్వికారంగా ఉందామె మనసు. 11 మదన్ రాలేదు. 15 దాటింది, మదన్ జాడలేదు. 1/2 గడిచింది, మదన్ అలికిడే లేదు. 12 1 గంట ఇంటి ముందు టాక్సీ ఆగింది. మదనేమో అని గాబరాగా చూసింది. సురేంద్ర పళ్ళ బుట్టలతో, బట్టల ప్యాకెట్తో, పువ్వులతో సిద్ధమయ్యాడు. తేలిగ్గా ఊపిరి తీసుకుందామే. ఎక్కడ మదన్ వచ్చి రిజిస్టర్ ఆఫీస్కి రమ్మంటాడో అని ఓ మూల భయంగా ఉన్నా సురేంద్రకి
ఎంతో ఆదరంతో ప్రేమతో మనసారా భోజనం వడ్డించింది. కొసరికొసరి అతని చేతి తినిపించింది. 3 గంటల వేళ ఓ కుర్రాడు వచ్చి డాక్టర్ మదన్ మీకు ఉత్తరం ఇమ్మన్నారంటూ ఓ కవరు సునందకిచ్చి వెళ్ళాడు. ఆతృతగా మణికే చేతులతో కవరు చించి చదివిందామే. చిరంజీవి సౌభాగ్యవతి సునందకి ఆశీస్సులు. డాక్టర్ సురేంద్ర నా వద్దకొచ్చి నీ పేరు చెప్పి రూమ్ ఎక్కడాని అడిగాడు. చెప్పాను. అప్పటికి నేను నీకు కాబోయే భర్తను కాబట్టి నీ గురించి కుతూహలం నాకు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇంత రాత్రివేళ నీ రూమ్కి వచ్చే మగాళ్ళెవరా అని నా సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి అతన్ని అనుసరించి మీ ఇంటికి వచ్చి గోడ పక్కగా నిలబడ్డాను. అలా దొంగచాటుగా పొంచి వినడం తప్పే కానీ ఇప్పుడు ఆ తప్పే మీ పాలిట నా పాలిట వరమైంది. నా స్వార్థం కోసం మీ ప్రేమజీవుల్ని విడదీయలేను. త్వరలో మీరు వధూవరులు కావాలని మనసారా ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నా. మదన్. మౌనంగా ఆ ఉత్తరాన్ని సురేంద్రకిచ్చిందామె. అతడు చదివి అర్థం కానట్లు ఆమె కళ్ళల్లోకి చూశాడు. మదన్తో తన పరిచయం, జ్వరంలో అతను తనకు సేవ చేయడం అంతా వివరించిందామే. నందా, మన వివాహం రిజిస్టర్ ఆఫీస్లోనే జరిగిపోవాలి. ఎందుకంటావా, విజయవాడలో లోకం దృష్టిలో మన పెళ్ళి అదివరకే అయిపోయిందిగా. సునంద కిలకిలా నవ్వింది. ఎస్ యువర్ ఆనర్ అంది గంభీరంగా పోజు పెట్టి. పెళ్లి పెద్దలుగా సత్యనారాయణరావు, మదన్, మోహన్ రావు వచ్చారు. రిజిస్టర్ సమక్షంలో సునంద సురేంద్రుల వివాహం జరిగిపోయింది. ఆ సంతోష సమయంలో మదన్ సునందకి ₹1,000 చెక్కు కానుకగా ఇచ్చాడు. నిర్మల ఇంట్లో అందరికీ విందు జరిగింది. సునంద మదన్ వద్ద సెలవు తీసుకుంటుంటే మదన్ చాలా బాధపడ్డాడు. ఆమె వచ్చాక ఆ ఆసుపత్రి బాగా అభివృద్ధిలోకి వచ్చింది. ఆమె వెళ్ళిపోతుంటే తన కుడి భుజం విరిగినట్లుగా బాధపడ్డాడతను. అందరి వద్ద సెలవు తీసుకుని ఆ నవదంపతులు విజయవాడ బయలుదేరారు. సునందకి ఆమె తల్లి తండ్రి గుర్తొచ్చారు. వాళ్లని, తమ్ముళ్ళు, చెల్లాయిల్ని ఓసారి చూసిపోదామని ఆశ కలిగింది ఆమెకి. అదే చెప్పింది. సురేంద్ర వెంటనే అంగీకరించాడు. ఆ మధ్య స్టేషన్లోనే దిగేశారు ఇద్దరు. సునందకి ఇల్లు దగ్గరయ్యే కొద్దీ తన వాళ్లని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న కుతూహలం రెట్టింపవుతోంది. వారంటే ఇంతకు ముందున్న భయం ఇప్పుడు లేదు. సురేంద్ర తనకి కొండంతండ. అతనుండగా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరనే ధైర్యం ఆమెకుంది. సునందను చూడగానే ఆమె తండ్రి ఎంతో సంతోషించాడు. సురేంద్రని అల్లునిగా పరిచయం చేసింది ఆయనకి. అమ్మేది నాన్న, అమ్మ పోయి 3 ఏళ్ళవుతోంది. మీ పెద్ద చెల్లికి, చిన్న చెల్లికి అదుండగానే పెళ్ళిళ్ళయ్యాయి. 2 మగపిల్లలు జబ్బులతో పోయారు. మిగిలిన వాళ్ళిద్దరూ చెల్లెళ్ళు, చిన్నపిల్లలున్నారు. బాధగా అన్నాడాయన. తల్లి పోయినందుకు చాలా బాధపడింది సునంద. ఏటేటా కాన్పులతోటి పుట్టిన పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చెయ్యమా, ఎలా పెంచగలమా అన్న బెంగతోనే పోయింటుంది అందామె విచారంగా. సురేంద్ర ఓదార్చాడాయన్ని. ఊరుకోండి మామగారు, మేమున్నాం కదా, మీకింకా ఏ దిగులు వద్దు, అంతా కలిసే ఉందాం, మాతో విజయవాడ వచ్చేయండి. అతని ఆదరణకి హృదయం ఆర్ద్రమైంది. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. సునంద, మా వల్ల చాలా కష్టాలు పడింది, ఆ ఉసిరే మాకు తగిలింది, బాధగా అన్నాడాయన. సునంద చెల్లెళ్ళకి తను తెచ్చిన మిఠాయిలు, రిబ్బన్లు, గాజులు ఇచ్చింది. ఇల్లంతా చూస్తూ సురేంద్ర ఓ ఫోటో ముందాగిపోయాడు. ఈ పిల్ల ఫోటో మీ ఇంట్లోకి ఎలా వచ్చింది అని అడిగాడు ఆశ్చర్యంగా. అది నాదే అంది సునంద. మా దుర్గమ్మత్తయ్య తప్పిపోయిన కూతురు అచ్చం ఇలాగే ఉంటుంది. సునంద, మాకు కృష్ణా పుష్కరాల్లో దొరికింది బాబు. ఎలా, ఏమిటి, కుతూహలం వ్యక్తపరిచాడు. అప్పుడు ఆ పిల్లకి 7 ఏళ్ళుంటాయి. ఓ చోట ఓ దొంగ ఏడుస్తున్న పిల్లని ఎత్తుకుని పారిపోతుంటే నేను వాణ్ణి తరిమి అటకాయించి ఆ పిల్లను రక్షించాను. ఆ భయంతో ఆ పిల్లకి స్పృహ తప్పిపోయింది. ఆ పిల్లని డాక్టరమ్మ దగ్గరికి తీసుకువెళ్ళి చికిత్స చేయించాను. నువ్వెవరి పిల్లవమ్మ అంటే చెప్పదు, పేరు అడిగాం, పాప అంది కానీ సరైన పేరు చెప్పదు. ఆ డాక్టరమ్మ గారి పేరు సునంద. ఆవిడ గౌరవార్థంగా ఆ పాపకి సునంద అని పేరు పెట్టారు. మాకు పిల్లలేని కారణంగా మేమే పెంచుకున్నాం సునందని. ఆ తర్వాతే మాకు పిల్లలు పుట్టారు. ఆ ఫోటో తీసి భద్రంగా తన హ్యాండ్ బ్యాగ్లో జాగ్రత్త చేశాడతను. ఆ మర్నాడే మామగారిని, 2 మరదళ్ళని వెంట పెట్టుకుని సునందతో స్వగృహానికి వచ్చాడు సురేంద్ర. రాధ సునందని చూడగానే ఆప్యాయంగా కౌగులించుకుంది. దుర్గమ్మ సునంద రాకకి అంత సంతోషం వ్యక్తపరచలేదు. బాగా డబ్బు గల వాళ్ల పిల్లని, విద్యాధికురాల్ని చెయ్యాలనుకుంటే ఓ పేదవాడి కూతుర్ని భార్యగా తెచ్చుకున్నాడే అని ఆవిడ బాధ. సునంద తండ్రిని, ఆమె కూతుళ్ళని చూడగానే ఆవిడ బాధ రెట్టింపైంది. దుర్గమ్మని చూసి చూడగానే దడుచుకుంది సునంద. కానీ తప్పదు, కావాలని సురేంద్రని కోరుకున్నాక ఏ శ్రమైనా ఓర్పుతో భరించాలి. ఆవిడ ఏమిటేమిటో తనలో తనే రుసరుసలాడుతూ బాధగా మధ్య మధ్య ముక్కు చిదేస్తూ గొనుక్కుంటోంది.
సురేంద్ర మెల్లగా వెళ్ళి తను తెచ్చిన సునంద చిన్నప్పటి ఫోటో ఆవిడ ముందుంచాడు. ఆ ఫోటో చూడగానే ఆవిడ ముఖం చాటంతైంది. మన పాప ఫోటో ఎక్కడిది అంది ఆవిడ ఆశ్చర్యంగా. సురేంద్ర నెమ్మదిగా సునంద తండ్రి చెప్పిన కథంతా పూసగుచ్చినట్లు చెప్పాడు. దుర్గమ్మ ఒక్కమారు తన అక్క సంతా మర్చిపోయింది. సునంద తండ్రి దగ్గరికెళ్ళి శాంతస్వరంతో ఆత్రంగా అడిగింది, నా పాప కృష్ణా పుష్కరాలోనే తప్పిపోయింది, అప్పుడు ఆ పిల్లకి నగలేమున్నాయో గుర్తు చెప్పగలరా? ఓ పులిగోరుంది మెళ్ళో, చెవులకి ముత్యాలవి వేపకాయలు, ఈ చేతికి రెండు ఆ చేతికి రెండు బంగారు గాజులు, కాళ్ళకి మువ్వల పట్టాలు. దుర్గమ్మకి ఎంత ఆపుకుందామన్నా దుఃఖం ఆగలేదు. ఏది నా పాపేది, నా బంగారు తల్లేది? సురేంద్ర సునందను చెయ్యి పట్టుకుని తీసుకొచ్చి ఆవిడ ముందు నిలబెట్టాడు. ఆమె కేసి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసింది ఆవిడ. ఆవిడలో మాతృత్వం పొంగి పొర్లింది. చనిపోయిందనుకున్న పిల్ల బ్రతికే ఉంది తన కళ్ళ ముందు. తన మేనల్లుడికి పెళ్ళామై ఆ ఇంటి గృహలక్ష్మిగా వచ్చింది. ఆవిడకి ఇంకా నిలవలేకపోయింది. నిన్నెన్ని మాటలన్నాను పాపిష్టిదాన్ని, అమ్మా పాప నేనేనమ్మా నీ తల్లిని నేనే అంటూ ఒళ్ళంతా తనివి తీరా నిమురుతూ ఆ ఆనందంలో దుఃఖం ముంచుకురాగా వెక్కి వెక్కి ఏడ్చింది ఆవిడ. ఈ హఠాత్ సంఘటనకి సునంద ఉబ్బి తబ్బిబ్బైంది. దుర్గమ్మే తన తల్లి అంటే ఆమె మనసు ఒప్పుకోవడం లేదు. నన్ను అమ్మా అనమ్మా ఇన్నాళ్ళకు దొరికావు, మనసారా నన్ను అమ్మా అని ఒక్కమారు పిలువమ్మా, బ్రతిమాలుతోంది ఆవిడ సునందని. సునంద దుర్గమ్మని ఒక్కమారు తనివి తీరా చూసింది. ఆవిడలో ఏదో దైవత్వం గోచరించింది. ఆవిడ కన్నీటిలో బరువైన మాతృత్వపు ఆవేదన చవి చూసిందామె. అది సూటిగా వెళ్ళి ఆమె హృదయాన్ని తాకింది. అమ్మా నరుస్తూ దుర్గమ్మని వాటేసుకుంది. రాధ పట్టరాని సంతోషంతో అక్కయ్య అంటూ సునందని కౌగిలించుకుంది. సునందని సురేంద్రని చెరోవైపు పట్టుకొని ఆశీర్వదించింది దుర్గమ్మ. ఇంకేం, నీ ముద్ర కూతురు వచ్చిందిగా, నేనక్కర్లేదులే నీకింకా అంది బుంగమూతి పెడుతూ రాధ. రాధని దగ్గరకు తీసుకుంది ఆప్యాయంగా సునంద. అప్పుడే బజార్ నుంచి కూరగాయలతో వచ్చాడు గోపాలం. ఇదిగో మీ మరిదక్కయ్య అంటూ ఇద్దరిని ఒకరికొకరికి పరిచయం చేసింది రాధ. ఆ సమయంలోనే కళ్యాణి మురళి వచ్చారు. సురేంద్ర వాళ్ళిద్దరికీ ఎదురు వెళ్ళి సాదరంగా ఆహ్వానించాడు. మురళి సునందని చూసి విష్ చేశాడు. సునంద కళ్యాణి ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆయన నీ గురించి అంతా చెప్పారు, నాకు పతిభిక్ష ప్రసాదించావు, నీ మేలు ఈ జన్మలో మరవలేను అంది కళ్యాణి ప్రేమగా సునందతో. సురేంద్రకి మురళిని కాబోయే భావమర్దిగా పరిచయం చేసిందామె. తమ కుటుంబానికి సురేంద్ర చేసిన సహాయ సహకారాలన్నీ వివరించింది. బెన్నెల మెట్లు, స్వర్గ సోపానాలు, అవి ఎక్కేవారికి మంచి రోజులు నిక్కమే తృప్తిగా అనుకున్నాడు సురేంద్ర. సమాప్తం. బెన్నెల మెట్లు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.